ఎప్పుడైతే దాన్నే మనకి ఎలా వర్ణిస్తారంటే తెల్లవారింది తెల్ల తెల్లవారింది అని వర్ణిస్తారు. అది ఉషఃప్రభ అని అంటారు. ఉషఃకాల ప్రభ అంటే కొద్దిపాటి వెలుతురు వస్తుందన్నమాట. ఆ వెలుతురు, ఆ వెలుగు రాబోయే సూర్యోదయానికి సంకేతము, చిహ్నము. ఆ వెలుగు వచ్చిందంటే ఇంకా సూర్యోదయము దగ్గరలో ఉన్నది అని. అదేవిధంగా ఈ దైవీ గుణములు, యా ఇప్పుడు బాగుంది, ఈ దైవీ గుణములు కనుక మనలో ఆవిర్భవిస్తున్నాయి అంటే ఆత్మసాక్షాత్కారానికి అవి సంకేతము. ఆత్మసాక్షాత్కారము అన్నా ఈశ్వర దర్శనము అన్నా ఒక్కటే. ఆత్మదర్శనం అని అనరు, ఈశ్వర సాక్షాత్కారం అని అనరు. ఒకవేళ అంటే అనొచ్చు, కానీ జనరల్గా ఆత్మ అంటే సాక్షాత్కారము, ఈశ్వర అంటే దర్శనము. ఆ పదములల్లా వినియోగంలో ఉన్న పదములు. కాబట్టి ఆత్మసాక్షాత్కారం వేరు, ఈశ్వర దర్శనం వేరు అని అనుకోకరాదు. ఆ రెండు ఒకటే. ఆ రెండింటికి ముందు సంకేతముగా ఈ దైవీ సంపద మనకి, మనం దీన్ని అభ్యసించినట్లయితే మనకి ఆత్మసాక్షాత్కారం సుకరము అగును. సో అంచేతనే దీనికి ఒక సూత్రం చెప్పారు, పూర్వప్రభా దైవీ సంపత్ అని వినోబాభావయ్య గారి సూత్రం. దైవీ సంపద ఏదైతే గలదో అది పూర్వప్రభ అంటే సూర్యోదయానికి పూర్వం ఉన్న వెలుగు వంటిది. సాధారణంగా లోకంలో ఈశ్వర దర్శనము అనే దాని గురించి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయములు కేవలము కల్పితములు మాత్రమే. ఈశ్వరుడు వచ్చి అలా ఎదురుకుండా నిలబడి కనపడి ఏదో చేస్తాడు అంటే అదేదో పెద్ద ఆయన వచ్చి కనపడ్డట్టుగా కనపడతాడు అని అలాగ కథల్లో చెప్తారు. దాని అభిప్రాయం అలాగే కనపడతారని, అదే సాక్షాత్కారమని మాత్రం అలా స్వీకరించరాదు. ఒకే కథలో అలా చెప్తారు. ఈశ్వర ప్రాప్తి అనగా సద్గుణ ప్రాప్తియే ఈశ్వర ప్రాప్తి. ఆ గుణములను మీరు అనుభవములకు తెచ్చుకుంటే అదే ఈశ్వర ప్రాప్తి. మీరు నిష్కామంగా ఎవరికైనా చిన్న సేవ చేయాలి అని ప్రేమభావం మీకు కలిగిందనుకోండి, ఆ ప్రేమభావము యొక్క అనుభవమే ఈశ్వరానుభవం. అదే ఈశ్వరుడు అంటే ప్రేమ రూపంగానే ఉంటాడు. స్వార్థబుద్ధి ఉంటే జీవుడు, స్వార్థం లేని ప్రేమ అంటే ఈశ్వరుడు. అలా ఉంటాడు ఈశ్వరుడు. ఆ విధంగా ఈశ్వరుడు అనుభవానికి వస్తాడు. కానీ ఈశ్వరుడు వచ్చి మీ ముందు నిలబడి డ్యాన్స్ చేయడు అలాగా అపేక్షించరాదు. కాబట్టి ఈ దైవీ సంపద అదొక వెలుగు. ఆ వెలుగు హృదయంలో మీకు అనుభవానికి వస్తోంది అంటే అది ఈశ్వరానుభవంగా అది పరిణతి చెందుతుంది. ఆ వెలుగే ఈశ్వరుని యొక్క అనుభవంగా పరిణామాన్ని చెందుతుంది. ఎలా అయితే ఉషఃప్రభయే సూర్యుని యొక్క ప్రభగా మారిపోతుంది. ఆ విధంగా అటువంటి దైవీ సంపద గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. అయితే మీరు గమనించారో లేదో, ఈ ఉషఃప్రభ ఏం చేస్తుందంటే చీకట్లతో పోరాడుతుంది. ఒకవైపు నుంచి చీకట్లు, ఇంకోవైపు నుంచి ఉషఃప్రభ, ఈ రెండింటికి కొద్దిపాటి పోరాటం కింద ఉంటుంది. అలా వర్ణిస్తున్నాను నేను. ఆ ఉషఃప్రభ ఏ చీకట్లతో పోరాడి చీకట్లను తరిమివేస్తుందో ఆ చీకట్లే ఆసురీ సంపద. కాబట్టి ముందు దైవీ సంపదని మనం అభ్యాసం చేస్తూ ఉంటే ఆసురీ సంపద అది చెల్లాచెదరైపోతుంది. అప్పుడు పూర్తిగా ఆసురీ సంపద దూరమైపోతూనే ఈ దైవీ సంపదయే ఈశ్వర స్వరూపముగా అనుభవానికి వస్తుంది. ఈశ్వరుడు ఎప్పుడు
ఆత్మరూపంగా అనుభవానికి వస్తాడే కానీ మీ ముందు నిలబడి డ్యాన్స్ చేయడానికి ఏమీ అలా అనుకోవద్దు, ఈశ్వరుడు అలా అని భావన చేయవద్దు, ఊరికే అలా చెప్తారు. సో ఇప్పుడు చిన్నపిల్లవాడికి అన్నం తినిపించడానికి చందమామ రావే జాబిల్లి రావే అని పాడతారు, అంటే వచ్చేస్తాడని కాదు, ఆయన వచ్చేసి మీ పిల్లాడి ముందు నిలబడతాడని కాదు, అలాగే ఈశ్వరుడు అలా వచ్చాడని కథల్లో చెప్తారు. దాని అభిప్రాయం ఏంటంటే మీరు కూడా అటువంటి సద్గుణములను అలవరుచుకున్నట్లయితే ఆ ఈశ్వరానుభవము మీకు ఆత్మరూపంగా సిద్ధిస్తుంది అని అభిప్రాయం. అదొకటి గమనించదగ్గ విషయం. ఇంకొకటి, ఈశ్వరానుభవానికి డేటు తారీఖు ముహూర్తము ఉండవు. ఎందుకో తెలుసిన, తారీఖు ముహూర్తము ఉందంటే అది కాలాంతర్గతమై ఉంటుంది. తారీఖు ముహూర్తం ఉందంటే కాలాంతర్గతం అవుతుంది. కాలాంతర్గతం అయిందంటే అర్థం ఏంటి, ఓ కాలంలో పుట్టింది అని అర్థం. ఓ కాలంలో పుడితే ఇంకో కాలంలో ఏమవుతుంది, పోతుంది. అలా ఉండదు. ఈశ్వర అనుభవం అనేది ఏదైతే కలదో అది కాలమునకు అతీతంగా ఉంటుంది. కాబట్టి ఆత్మసాక్షాత్కారానికి తారీఖులు ముహూర్తాలు ఉండవు. ఎవరైనా నాకు ఫలానా తారీఖు నాడు ఆత్మసాక్షాత్కారం అయిందని చెప్పారనుకోండి, వెంటనే మీరు ఏమని నిర్ణయం చేసుకోవచ్చు, ఆయనకి ఆత్మ గురించి తెలియదు అని మీరు నిర్ణయం చేసుకోవచ్చు. ఆయనతో చెప్పక్కర్లేదు ఆ మాట, మీరు నిలుచుకుంటే సరిపడుతుంది. ఓకే, కాబట్టి ఇది ఆ దైవీ సంపద యొక్క వైశిష్ట్యం. ఎప్పుడు కూడా దైవీ సంపదకి ఆసురీ సంపదకి ఒక పోరాటం ఉంటుంది, ఒక యుద్ధం. ఇదంతా నేను ఏం చెప్పానో ఏం చెప్పలేదో గుర్తులేదు నాకు. నేను మళ్ళీ కథ అంతా మీకు వెప్పు చెప్తున్నాను, చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఎప్పుడు ఈ పోరాటం తప్పదు. మీరు ఏదైనా కథ, మీరు చందమామ కథల పుస్తకం తీసుకున్నా, ఏదైనా పురాణం తీసుకున్నా, ఏది తీసుకున్నా ఎలా ప్రారంభమవుతుంది, దేవతలు అసురుల యొక్క యుద్ధంతో ప్రారంభమవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ దేవాసుర సంయుక్త ఆసన్న, వేదంలో కూడా అంతే. వేద పండితులు ఏవేవో మంత్రాలు చెప్తున్నారు, ఏవేవో అనుకుంటారేమో మీరు, ఇలాగే మొదలవుతాయి. దేవాసుర సంయుక్త ఆసన్న, దేవతలు అసురులు యుద్ధానికి సిద్ధంగా ఉండిరి అని ప్రారంభమవుతుంది. ఆ దేవాసుర సంగ్రామము ఇదే, ఈ దైవీ సంపదకి ఆసురీ సంపదకి మధ్య జరిగే సంగ్రామము. ఈ సంగ్రామము సమాజం స్థాయిలో కూడా ఉంటుంది. సమాజంలో ఎవరైనా ఒక మంచి పని చేయటానికి పూనుకుంటే 10 మంది రాళ్ళు వేస్తారు. మంచి పని చేసినా కూడా రాళ్లే వేస్తారు, మంచి పని చేస్తున్నా కూడా తిడుతూనే ఉంటారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు అందుకోసమే మేము ఉన్నామని అనుకున్నా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ఆ విరోధం అనేది సర్వకాలముల యందు ఉంటుంది, అది సమాజం స్థాయిలో ఉంటుంది. అలాగే ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో కూడా ఈ విరోధము ఉంటుంది, దైవీ సంపదకి ఆసురీ సంపదకి. కాబట్టి ఈ సత్యాసత్యములకు ధర్మాధర్మములకు ఈ పోరాటము, ఇది అనాది కాలం నుంచి ఉంటూనే ఉంటుంది. ఇదేదో ఒక కాలంలో ఉంది ఇంకో కాలంలో లేదని మీరు అనుకోకూడదు, అన్ని కాలముల యందు ఉంటుంది. మా కౌరవసేన వర్సెస్ పాండవ సేన ఎప్పుడూ ఉంటుంది ఆ యుద్ధం. దైవీ సేన వెర్సెస్ దేవతల సేన వెర్సెస్ రాక్షసుల సేన అది ఎప్పుడూ ఉంటుంది. సత్య ప్రవృత్తి వెర్సెస్ అసత్య ప్రవృత్తి, అంటే సత్యాన్ని పట్టుకుని ముందుకు అడుగు వేసేవాడికి, అసత్యాన్ని ఆశ్రయంగా చేసుకుని వ్యవహరించేవాడికి మధ్యలో కలహము, ఒక యుద్ధము తప్పదది. ఆ యుద్ధాన్ని మనం చేసి తీరాలి, మన హృదయంలోనూ చేయాలి. ఇది అంతఃసంగ్రామ, మన హృదయంలో జరిగేటువంటి యుద్ధము. ఈ యుద్ధంలో మనం దైవీ సంపద పక్షాన నిలబడి ఉన్నట్లయితే, ఆ జీవుడు దైవీ సంపద పక్షాన నిలబడి ఆసురీ సంపదను జయిస్తే ఆ జీవుడే దేవుడవుతాడు. ఆసురీ సంపద పక్షాన నిలబడితే ఆ మానవుడే దానవుడవుతాడు. మానవుడే దానవుడు, మానవుడే దేవుడు. పాట కూడా ఉన్నట్టుంది అలాగదో, మానవుడే దేవుడు దైవీ సంపద పక్షాన ఉంటే, మానవుడే దానవుడు ఆసురీ సంపదను నెత్తికి ఎత్తుకుంటే. ఇది ఈ యుద్ధం ఇలా నడుస్తూ ఉంటుంది. ఈ ఆసురీ, ఈ దైవీ సంపదలో మనం ఉన్నాం ప్రస్తుతానికి. అహింస, అహింస గురించి చెప్పానా? ఎంతో దయాదాకా వచ్చిందా? అహింస అయిపోయింది, సత్యం అయిపోయింది, త్యాగ దయాభూహ త్యాగ అహింస. అహింస ఇంకో మాట ఏం చెప్పానో ఏం చెప్పలేదో గుర్తులేదు. ఎటువంటి హింస ఉండకూడదు మన జీవితంలో, మన చేతుల ద్వారా ఎటువంటి హింస జరగకూడదు. పశువులను
దేవుని పూజ పేరిట పశువులను నరుకుట చాలా తప్పది. అది దేవుని పూజ ఎలా అవుతుంది? ఈ సమస్య ఈ మధ్యనే నిన్న పేపర్లో చదివాను నేను. బాలీవుడ్లో ఇర్ఫాన్ అని ఒక పెద్ద కథానాయకుడు ఉన్నాడు. ఆయన బాలీవుడ్డే కాదు, హాలీవుడ్ కూడా వెళ్ళాడు. ఆయన పెద్ద నటుడు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాకో ఆయనకో మొత్తానికి ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది, లైఫ్ ఆఫ్ పై అనే ఓ సినిమాకి. దాంట్లో ఆయన పెద్ద నటుడు. ఆయన పెద్ద ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే, ఇస్లాంలో కుర్బానీ అనే పేరుతో గొర్రెల్ని నరుకుతారు, అది తప్పు, నరక రాదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను గొర్రెల్ని నరికితే కుర్బానీ ఎలా, కుర్బానీ అంటే అర్థం ఏంటి, త్యాగమా? గొర్రెల్ని నరికితే కుర్బానీ ఎలా అవుతున్నది, ఆ పద్ధతి మానేయాలి అని అతనితో స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, దాన్ని ఎవళ్ళు అంగీకరించారు, ఎవళ్ళు అంగీకరించలేదు, ఇంకా వివరాలన్నీ నేను ఎరగను. ఆ స్టేట్మెంట్ నేను చదివాను, అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. అంటే కుర్బానీ అనే పేరుతో గొర్రెల్ని నరకడం అనే ప్రవృత్తి, దేవుణ్ణి ఆ విధంగా మనం సంతోషపెట్టడం అనేది, అది సుతరాము తగదు. మన దగ్గర కూడా, మన హిందూ సమాజంలో కూడా ఏదో మైసమ్మ, ఈ అమ్మ, అమ్మ అనే పేర్లతోటి గొర్రెల్ని, పశువుల్ని నరుకుతూ ఉంటారు. చాలా చాలా తప్పది. ఆ హింస మన ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగరాదు. ఇంకొక న్యూస్ ఐటెం నేను చదివాను. దేవుడు ఉత్సవాల పేరుతో ఏనుగులను చాలా ఘోరంగా, భయంకరంగా హింసిస్తున్నారు. పెద్ద పెద్ద గొలుసులతో వాటి కాళ్ళని కట్టేసి ఆ కాళ్ళన్నీ కూడా పుళ్ళైపోయి, ఆ పుళ్ళు తగ్గకుండగా గ్యాంగ్రీన్ వచ్చేసి, ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఆ ఏనుగులకి గాయాలైపోతే, ఉత్సవంలో గాయం అలాగ ఎర్రగా, మాంసం అలా ఎక్స్పోజ్ అయ్యి ఉత్సవంలో కనపడితే, ఏనుగుకి అలంకారం చేసినప్పుడు కనపడితే బాగుండదు కనుక, దాని మీద కొంత పెయింట్ వేసేసి ఆ గాయం మీద, వీళ్ళు ఆ ఉత్సవాల్లో ఆ ఏనుగుల్ని ఆ ఉత్సవంలో నడిపిస్తున్నారు. ఈ విధంగా ఏనుగుల్ని చాలా హింస పెడుతున్నారు అని ఒక న్యూస్ ఐటెం చదివాను నేను. దేవాలయాల్లో దేవుడి పేరుట హింసను చేయుట హిందూ సమాజము తలవంచుకోదగినటువంటి పరిణామం అది. పెద్ద పెద్ద దేవాలయాలు ఇటువంటి పనికి పూనుకొనుట, దాన్ని ఎంత గట్టిగా ఖండించాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎప్పటికీ జ్ఞానోదయం అవుతుంది, ఎప్పటికీ ఈ ఏనుగుల్ని ఈ విధంగా హింసించడం మానేస్తారు అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రభుత్వమైనా కలగజేసుకుని ఏదైనా ఒకటి చెయ్యాలి. నన్ను సలహా అడిగితే నన్ను ఎవరో అడగరు, నన్ను నేనే అడుక్కుని నేనే సమాధానం చెప్తున్నాను. నన్ను ఎందుకు అడుగుతారు? ఎవరినో పెద్ద మఠాధిపతినో ధర్మాధిపతినో ఎవరినో వెళ్ళి అడుగుతారు? నన్ను అడగరు. నన్ను కనుక అడిగితే చెప్పంటారా వద్దంటారా? ఒకవేళ హైపోథెటికల్గా నన్ను సలహా అడిగితే, దేవుణ్ణి ఏనుగు మీద ఊరేగించడం అనవసరమే కాదు, తప్పు కూడా. ఊరేగించడం ఏమిటి? దేవుణ్ణి మీరు ధ్యానం చేయాలి, కానీ ఏమిటి ఊరేగిస్తారు? నీకు ఊరేగించాలంటే నీ నెత్తి మీద పెట్టుకుని ఊరేగించు. ఆ ఏనుగు మీద పెట్టేది ఏదో ఉంటుంది, అది నీ భుజం మీద పెట్టేస్తాం మేము. పెట్టేసి దేవుణ్ణి దాని మీద పెడతాం. నువ్వు భక్తుడు కాబట్టి నువ్వు ఊరేగిట్టుకోవటం, మేము వెనకాల చప్పట్లు కొడుతూ నీ వెనకాల వస్తాం. అంతే తప్ప ఏనుగులను ఆ విధంగా హింసించడం అన్నది చాలా తప్పది. ఎప్పుడూ సత్యాన్నే పలుకవలను, అధికంగా పలుకరాదు. పలికితే సత్యాన్ని పలకాలి. అధికమైన వాగ్గ్రూప్ వ్యవహారం అనవసరం. ఊరికే వాగుతూ ఉంటే కంఠం కూడా నొప్పి. సో పలికినదేదో సత్యం పలకడం. సత్యం అంటే అది. అక్రోధ అది కూడా చెప్పే ఉంటాను. శంకర్లు ఏమన్నారు చదివేమో మనం అక్రోధకి? శంకర్లు ఏమన్నారంటే, ఆకృష్టస్య అభిహతస్యవా అని కూడా అన్నారు. ఇదంతా చెప్పానా? నేను చెప్పలేదు. భాష్యం చెప్దాం. అహింస అహింసనం ప్రాణినాం పీడావర్జనం. అహింస అహింసనం అన్నది అది ఆ ప్రత్యయముల యొక్క వ్యవస్థ. ఒక ప్రత్యయంలో అహింస అవుతుంది, ఇంకో ప్రత్యయంలో అహింసనం అని అవుతుంది. ప్రత్యయ భేదమే తప్ప అర్థం ఒకటే. సో అంటే వ్యాకరణం వాళ్ళని మనస్సులో పెట్టుకుని ఆయన అలా రాస్తారు. ఇప్పుడు అర్థం రాస్తున్నారు. ఏమని? ప్రాణినాం పీడావర్జనం. ఇప్పుడు నేను చెప్పిందే కరెక్ట్గా, నేను అదే చెప్పాను. ప్రాణులకు పేడను దూరంగా పెట్టండి, ప్రాణులకు పేడను కలిగించవద్దు. ప్రాణులకు పేడను ఎందుకు కలిగించాలి? దూరంగా పెట్టండి, మీరు పేడను కలిగించవద్దు. సో కనుక ఆ విధమైన దృష్టి ఉండాలి. మన ద్వారా తెలిసి ఏ ప్రాణికి పేడ కలుగరాదు. పేడ అంటే నొప్పి.
మీరు ఈ ప్రాణినాం పీడావర్జనం అనేదాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెట్టు చామలకు కూడా చెట్లకు మొక్కలకు కూడా నేను పీడ కలిగించను వాటి ఎందు కూడా ప్రాణము గలదు అని మీరు నిశ్చయించుకున్నట్లయితే నాకేం అభ్యంతరం లేదు నేను మీ పక్షాన నేను సపోర్ట్ చేస్తాను వాటికి మాత్రం ఎందుకు నేను కలిగించాలని నొప్పి ఎందుకు కలిగించాలి ఇప్పుడు మీరు నడిచి వెళ్తుంటే దారిలో మొక్క ఉందనుకోండి ఆ పక్క నుంచి వెళ్ళాలి కానీ ఆ మొక్కని తోసేసి ఎందుకు వెళ్ళాలి అలా అవసరం లేదు అలాగే మొక్కల్ని ఊరికే ఆకులను తుంపుతూ ఉండటం కింద పడిన పువ్వుల్ని మనం వాడుకుంటే బాగుంటుంది పువ్వుల్ని అలా లాగేస్తూ ఉండడం అలాగంటివి మీరు తగ్గించితే మంచిది పూర్తిగా మానేస్తా ఉన్నా కూడా అభ్యంతరం లేదు మొత్తానికి ఆ దృష్టి ఇదొక ప్రాణి దీనిలో కూడా భగవంతుడు ఉన్నాడు మనం ఆకు తుంపితే దానికి నొప్పి కలుగుతుంది అనే భావన మీ హృదయంలో వచ్చినట్లయితే దాని పేరే దైవీ సంపద తర్వాత క్రోధము లేకుండుట సత్యం శంకరులు సత్యం అప్రియానృతవర్జితం యథాభూతార్థవచనం చూడండి వచనం అంటే పలుకుట ఏమిటి పలకాలి యథాభూతార్థవచనం అక్కడ ఎలా ఉందో ఆ అర్థం వచ్చేట్లా పలకాలి ఎలా ఉందో ఆ అర్థం వచ్చేట్లా పలకాలి యథాభూతార్థవచనం దీని మీద కొంత చర్చ కూడా ఉంది చెప్తాను అయితే మీరు పలికి దాంట్లో అనురుత అప్రియ అనురుత వర్జితం అనురుతమును అంటే అసత్యమును దూరంగా పెట్టుటయే సత్యము అసత్యమును దూరంగా పెట్టడమే సత్యం ఇప్పుడు మౌనంగా ఉన్నారనుకోండి అసత్యం పలకకుండా మౌనంగా ఉంటే అది కూడా సత్యమే అవుతుంది తర్వాత మీరు సత్యం పలికేప్పుడు అప్రియమును పరిహరించవలేము అప్రియాన్ని పలకూడదు అంటే ఇతరుల మనస్సుకి ఖేదం కలిగించేట్లా మనం పలుకరాదు అంచేతనే ఏదైనా సలహా చెప్పేప్పుడు వ్యక్తికి మీరు ఆ సలహా చెప్పారనుకోండి వాడి మనస్సు కష్టపడుతుంది పది మందిలో కూర్చున్నప్పుడు సలహా చెప్పారనుకోండి కష్టపడక్కర్ లేకుండా మనస్సుకి వస్తుంది ఇప్పుడు మీరు ఏదైనా మొక్క ఆకు తుంపుతున్నారనుకోండి నేను వచ్చే ఎవడో ఆకలా తుంపుతావు హింస చేస్తున్నావు అని నేనంటే నువ్వెవడో ఆయన నాకు చెప్పడానికి అంటారు మీరు మీ మనస్సు కష్టం కలుగుతుంది అంచేది అలా చెప్పకూడదు అప్పుడేం మాట్లాడకుండా ఊరుకోవాలి అడిగితే చెప్పాలి అడగకపోతే వాడి మనస్సు కష్టం కలిగి ఇట్లా చెప్పకూడదు అలా కాకుండా క్లాసులో వచ్చి కూర్చున్నాడు అనుకోండి మీరు పట్టుకుని ఉతికే ఇచ్చుకుంటారు ఎందుకంటే మీరు ఎవరిని ఉద్దేశించి చెప్పటం లేదు కదా జనరల్గా చెప్తున్నారు నిజంగా వినేవాళ్ళు కూడా వీడు నా కోసం నన్ను ఉద్దేశించి నా కోసం చెప్తున్నాడు అని అనుకోరు అవును కరెక్టే కదా అని ఆలోచించుకుంటారు మనస్సు కష్టం కలుగదు కాబట్టి మంచి మాటను కూడా ఇతరుల మనస్సు నొచ్చుకోని విధంగా మనం చెప్పాలి తర్వాత ఆ చెప్పి దాంట్లో కూడా యుక్తియుక్తంగా చెప్పాలి కానీ వీలు పడితే ప్రేమపూర్వకంగా కూడా చెప్పాలి కానీ ప్రేమ పేరుతో అసత్యం చెప్పరాదు మళ్ళా సో సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని రామాయణంలో శ్లోకాలు వాల్మీకి రామాయణం సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం మనస్సుకి ఖేదాన్ని కలిగించే సత్యాన్ని ఎందుకు చెప్పడం ఊరుకో సో ఒకళ్ళకి ఇప్పుడు ఒకడు బుద్ధిమంతుడు కాడనుకోండి అతని బుద్ధి సూక్ష్మంగా లేదనుకోండి అతన్ని పని కట్టుకుని నీ బుద్ధి సూక్ష్మంగా లేదు అని చెప్పకూడదు చెప్తే అతని మనస్సు ఖేదపడుతుంది కాబట్టి అనురుతమును విడిచిపెట్టాలి అప్రియమును విడిచిపెట్టాలి ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పాలి యథాభూత అర్థవచనం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి సాధారణంగా జనులలో ఒక వీక్నెస్ ఉంటుంది ఒక బలహీనత మానసిక బలహీనత అది మీరు గుర్తుపడితే పోతుంది గుర్తుపట్టకుండా నిర్లక్ష్యం చేస్తే అంటే పట్టించుకోకుండా ఉంటే అలాగే ఉండిపోతుంది ఆ బలహీనత ఆ బలహీనత ఏమిటంటే ఒక్క పిసర్ మసాలా యాడ్ చేయటం వర్షం పడిందా అంటే బ్రహ్మాండంగా పడిపోయిందండి వర్షం అని చెప్పడం ఓ పిసర్ మసాలా ఎంత బ్రహ్మాండంగా పడింది ఓహోలాగా ఎంత పడింది ఎంత వర్షం పడింది ఏంటంటే 0.5 సెంటీమీటర్స్ 0.5 సెంటీమీటర్స్ బ్రహ్మాండం ఎలా అవుతుంది బ్రహ్మాండంగా పడాలంటే ఓ 10 సెంటీమీటర్లు పడాలి కాబట్టి అంత మసాలా యాడ్ చేయకుండా జాగ్రత్త పడాలి ఈ రకమైన మసాలా యాడ్ చేసేటువంటి స్వభావం అందరికీ ఉంటుంది అది కొంచెం మనం జాగ్రత్త పడాలి
ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న పిసరంత న్యూస్ ఐటమ్ని దాన్ని బాగా మసాలా వేసి దట్టించి పెద్ద ఇష్యూ కింద తయారు చేసి పెడతారు స్మాల్ స్మాల్ థింగ్ ఇట్ ఈస్ కానీ దాన్ని బాగా సెన్సేషనలైజ్ చేసి న్యూస్ ఐటమ్ కింద మారుస్తాడు మనం అది న్యూస్ ఛానల్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు ఆ పని అది చాలా తప్పది వాళ్ళు అలా చేయకూడదు నేను చూశాను బీబీసీ అలా చేయదు బీబీసీనా బీబీసీ వాళ్ళు చాలా ఆబ్జెక్టివ్గా న్యూస్ చెప్తారేమో అని అనిపించింది సేమ్ న్యూస్ అక్కడ అలా చెప్తున్నాడు ఇక్కడ అలా చెప్తున్నాడు అని కనుక మీరు పరిశీలించినట్లయితే వీడు ఇలాగా ఎక్సైట్ అయిపోయి కుర్చీలో కూడా కూర్చోకుండా గెంతులు వేసేస్తూ చెప్తున్న న్యూస్ని ఆ బీబీసీ వాడు చాలా శాంతంగా ప్రశాంతంగా చెప్తాడు అంత ఎక్సైట్ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు తర్వాత న్యూస్ చెప్పాలి తప్ప వ్యూస్ చెప్పకూడదు వాడి వ్యూస్ చెప్పకూడదు మన వాళ్ళు న్యూస్ చెప్పరు వాళ్ళ వ్యూస్ని చెప్తూ ఉంటారు ఎడిటోరియలైజేషన్ అంటారు అంటే ఏమిటంటే ఒక దాని మీద వీడు ఎడిటోరియల్ చెప్తూ ఉంటాడు హీఈస్ నాట్ సపోజ్ టు గివ్ ఎడిటోరియల్ అబౌట్ ఎన్ ఈవెంట్ హీఈస్ సపోజ్ టు గివ్ ది న్యూస్ దాని మీద ఎడిటోరియల్ వీడికి అనవసరం ఈ న్యూస్ రీడర్కి అదంతా అనవసరం కానీ మన న్యూస్ రీడర్స్ అందరూ కూడా ఎడిటోరియలైజ్ చేసి చెప్తారు న్యూస్ని అంతేకాకుండా ఏదైనా ప్రశ్న వేసేప్పుడు డిఫెన్స్ డిఫెండెంట్ని ప్రాసిక్యూటర్ ప్రశ్న వేసినట్టుగా వేస్తాడు వీడేదో ఒక నేరం చేసిన వాడు అన్నట్టు ఈ సమాధానం చెప్పేవాడు వాడు ప్రాసిక్యూట్ చేస్తున్నట్టు అలా వేస్తాడు ప్రశ్న అలాంటి ప్రశ్న వేసినప్పుడు ఈ రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాలి గెట్ అవుట్ హూ ఆర్ యూ టు ఆస్క్ ఆల్ దీస్ క్వశ్చన్ అని చెప్పాలి తప్ప వీళ్ళు కూడా ఏదో నేరం చేసినట్టుగా తల ఉంచుకుని అలా సమాధానం చెప్పడం అనేది వీళ్ళు కూడా నేర్చుకోవాలి సో వీళ్ళు కూడా అలాగా అపాలజెటిక్గా ఉండకూడదు సపోజ్ మీరు ఏమండి ఏమిటి భగవద్గీతను ఇలా చెప్తున్నావు ఏమిటి అని మీరు నన్ను అడిగారు అనుకో నన్ను ఎవడైనా న్యూస్ క్యాస్టర్ అడిగారు అనుకోండి వై యూ టీచ్ లైక్ దాట్ సమ్ హింస ఉంటుంది వై యూ సే ఇట్ విల్ నాట్ బి దేర్ అని అడిగాడు అనుకోండి యు నో వాట్ ఐ విల్ టెల్ హ్యావ్ ఎ గుడ్ డే గో యువర్ వే అని చెప్తాను వై షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ టు హిమ్ అలాగా మాత్రం స్వాత్మాభిమానం ఉండద్దా ఊరికే నీళ్లు నవ్వులతో ఉండడం వీళ్ళకే అనవసరం చేలో దట్ ఈజ్ నాట్ ది పాయింట్ కొంత డైగ్రెషను కాబట్టి సత్యం పలికేప్పుడు సెన్సేషనలైజ్ చేసి చెప్తే అది అసత్యం అవుతుంది అలా చెప్పకూడదు మనం చెప్పే వార్త గాసిప్ కూడా అసత్యం అవుతుంది ఓపెసరంత సత్యం ఉంటుంది గాసిప్లో దాన్ని కూడా కొంత మసాలా దట్టిస్తే అది గాసిప్ అవుతుంది అది ఒక బలహీనత ఉంటుంది యు షుడ్ నాట్ డూ దాట్ అలాగే యథాభూతంగానే చెప్పాలి ఎలా ఉందో అలాగే చెప్పాలి డిస్కౌంట్ ఏం పెట్టకూడదు మసాలా ఏమి యాడ్ చేయకూడదు ఇది ఒకటి గమనించదు అంటే మనలో ఉండే బలహీనత మీరు గుర్తిస్తారని నేను మీకు అలాగే చెప్పినాను తర్వాత ఇంకొక చర్చ వస్తూ ఉంటుంది ధర్మరాజు గారు మహాభారత యుద్ధంలో అశ్వత్థామ హత కుంజరహ అని చెప్పారు ఆయన అశ్వత్థామ హత కుంజరహ అది సత్యమా అసత్యమా ఆయన సత్యం అనుకుని చెప్పారు అసత్యం అవదనే ఒక భ్రమతో చెప్పారు దాని మీద చర్చ వచ్చింది చర్చ చేసి ఏమని నిర్ధారించారంటే అది అసత్యమని చెప్పారు ఎందుకంటే సత్యం యథాభూతార్థవచనం కాదు కాదు అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి అశ్వత్థామ అనే మనిషి బాగానే ఉన్నాడు అశ్వత్థామ అనే ఏనుగు పోయింది ఆ ద్రోణుడికి ఎటువంటి అభిప్రాయం కలిగింది అశ్వత్థామ అనే ఏనుగు గురించి ఏమీ అతనికి తెలియలేదు అశ్వత్థామ అనే మనిషికి హాని కలిగిందని మాత్రమే అతనికి అర్థమైంది కాబట్టి ఇతను చెప్పిన వచనం ఎలా ఉంది ఉన్నది ఉన్నట్లుగా ఎదుటివాడికి తెలిసి ఇట్లా ఉందా లేదు కాబట్టి అసత్యమే కాబట్టి ఎదుటివాడు ఒక విధంగా తప్పుగా తెలుసుకునే పరిస్థితి ఉన్నట్లయితే వాడిని సరిదిద్ది నాయన నువ్వు తప్పుగా తెలుసుకుంటున్నావు అది కాదురా నాన్న ఇది పరిస్థితి అని చెప్పాలి ఒకవేళ అశ్వత్థామని ఏనుగు పోయిందని ద్రోణాచార్యుడు అనుకుంటుంటే అయ్యా ద్రోణ ఏనుగు కాదయ్యా అశ్వత్థామనే మనిషే పోయినాడు అని చెప్పాలి చెప్పి మాట అయితే లేకపోతే నోరు మూసి కూరుకోవాలి అంతేగాని అలాగా దాన్ని మిస్లీడింగ్గా చెప్పరాదు మిస్లీడింగ్గా చెప్పకూడదు కాబట్టి యథాభూతార్థ వచనం సో కాబట్టి పలికేప్పుడు ఊరికే అలా అధికంగా పలికితే సమస్యలు వస్తాయి అసత్యాలన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి తక్కువగా మాట్లాడడం
మాట్లాడిన దాన్ని యథాభూతార్థవచనము అని చూసుకుని మాట్లాడడం, ఇది గొప్ప దైవీ సంపద. తర్వాత క్రోధ, కోపం రాకపోవడం. కోపం రాకపోవడం అంటే మిమ్మల్ని అందరూ గొప్పగా పోగొడుతున్నప్పుడు ఊరే పల్లకీలో కూర్చోబెట్టి ఊరేగిస్తున్నారనుకోండి, కోపం రావడానికి ఏముంది ఇంకప్పుడు? అలా కాదు, అలా కోపం రాకపోవడం కాదు, తిట్టినప్పుడు కోపం రాకుండా ఉంటుందా మీకు? ఎదరవాడు తిట్టినప్పుడు మీకు కోపం రాకుండా ఉంటుంది, అది క్వశ్చన్. మరి మీరు ఆలోచించండి, అక్రోధ అంటే. కొంత ఓసారి నన్ను ఒక వ్యక్తి తిట్టారు, ఆ తిట్టుతున్నది కరెక్ట్ కాదని నాకు తెలుస్తూనే ఉంది. నేను నవ్వారు, నవ్వుతో కూర్చున్నాను, నేనేం సమాధానం చెప్పలేదు. కొంతసేపు అయిన తర్వాత అవతల వ్యక్తికి అనిపించింది, మనం తిడుతున్నాము, ఈయనేమో సమాధానం చెప్పట్లేదు అని అనిపించి, ఏమండి నేను మీకే కదా చెప్తున్నాను, మరి మీరు సమాధానం ఏం చెప్పలేమి అని అడిగారు. అయితే మీరు చెప్తున్నది సరిగ్గా లేదండి, ఏం సమాధానం చెప్పమంటారు, సరిగ్గా లేదని చెప్పాను. సో దాంతో ఆ మనిషి స్టన్ అయ్యి ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి అప్పుడు నేను అనుకున్నా, ఓహో మనం అక్రోధ అని మనం కొంతవరకైనా పాటించగలిగినామేమో అని నాకు అనిపించింది. నేను ఊరికే నేనని కాదు, ఊరికే దృష్టాంతంగా చెప్పాను. కాబట్టి తిడుతున్నప్పుడు మీరు నవ్వుతో ఉండగలరా? ఇట్స్ ఎ ఛాలెంజ్. ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. తిడుతున్నప్పుడు నవ్వుతూ ఉండడం పాసిబుల్. నేను చూశాను అలా, కొంతమంది మహాత్ముల్ని చూశాను అలా, తిడుతున్నా కూడా అలా నవ్వుతూనే ఉండిపోతారు. నరేంద్ర మోడీ గారు ఏదో సమాధానం చెప్పడానికి పార్లమెంట్లో లేచి నిలబడితే ఒక అపోజిషన్ ఎంపీ కుంక, కుంక అంటే కుంక, హూ ఇస్ దట్ ఐ డోంట్ నో, అక్కడి నుంచి పర్సనల్గా ఆయన మీద ఏదో అటాక్, పర్సనల్ అటాక్ చేశాడు. అది అందరికీ వినపడింది, ఆయనకే వినపడింది. ఆయన దానికి సమాధానం ఏం చెప్పారంటే, ఇటువంటి తిట్లు నేను ఇప్పటికే చాలా తిన్నాను, ఇది ఇంకొకటి కూడా నేను స్వీకరిస్తున్నాను, ప్రణామపూర్వకంగా ఈ తిట్టును కూడా స్వీకరిస్తున్నాను అని చెప్పి తర్వాత ఉపన్యాసం చెప్పారు. డిడ్ యూ నోటీస్ ఆల్ దిస్ థింగ్స్? తర్వాత ఒకతను వెళ్ళలోకి వచ్చేసి, అపోజిషన్ పార్టీ వాడు, ఆప్ అనే పార్టీ వాడు వెళ్ళలోకి వచ్చేసి చెడమడా గెంతులు వేస్తూ కేకలు వేస్తూ ఆయాసం వచ్చి చెమటలు కక్కేస్తుంటే ఆయన తన కోసం పెట్టిన మంచినీళ్ళు అతనికి ఇచ్చారు తాగమని. నేను దీని మీద కొంత ఇన్వెస్టిగేట్ చే అంటే కొంచెం వాకప్ చేశాను. ప్రైమ్ మినిస్టర్ కనుక లోక్సభలో కూర్చున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ కోసమని ఒక మంచినీళ్ళు పెడతారు అక్కడ, మిగతా వాళ్ళ వాళ్ళకి పెట్టరు, అది రూలు, అది వాళ్ళ ప్రోటోకాల్ అలా ఉంటుంది. అక్కడ ఒక గ్లాసుడు మంచినీళ్ళు పెడతారు ఆయన వస్తే, అది ఆయనది, మిగతా వాళ్ళు బయటకు వెళ్ళి తాగి రావాల్సి ఉంటుంది. ఇతను వచ్చేసి ఈ వెల్ ఈయన ఇలా కూర్చుని ఉన్నారు, ఇక్కడ గ్లాసులు మంచినీళ్ళు ఉన్నాయి, ఈ వెళ్ళలోకి వచ్చేసి అది చేస్తూ చెమట్లు కక్కేస్తుంటే ఇది తీసి మంచినీళ్ళు ఇచ్చారు. అతను తాగాడు కూడాను, దాహం వేసి తాగాడు. ఏం పోనీ ఆయన ఏమైనా మోడీ గారిని పొగుడుతో ఏమైనా మాట్లాడు, అబ్బే పొగడ్డం ఏమిటి, తిడుతోరే. కాబట్టి ఆకృష్టస్య, మీకు దానికి దృష్టాంతం మీకు చెప్పేశాను. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. కనుక ఆకృష్టస్య అంటే తిట్టబడిన వానికి ప్రాప్తస్య క్రోధస్య ఉపశమనం, క్రోధం వస్తుంది, చికాకు అనిపిస్తుంది, అనిపించిన దానిని చల్లార్చుకునుట. ఇప్పుడు క్రోధం అనేది అది నిప్పు, నిప్పు దేనికి అంటుకుంటే దాన్ని కాలుస్తుంది. ఇప్పుడు నాకు కోపం వస్తే ఎదుటివాడిని కాల్చదు, అది నా కోపం వస్తే నన్నే కాలుస్తుంది. కాబట్టి నాకు నిప్పు అంటుకుందనుకోండి, నా అంగవస్త్రానికి నిప్పు అంటుకుందనుకోండి, నేనేం చేయాలి, ఆ నిప్పుని ఆర్పేసుకోవాలి. అలాగే నా హృదయానికి క్రోధము నిప్పు వంటిది అంటుకుంటే నేను దాన్ని ఉపశమనము చల్లార్చుకుంటాను. ఏమని, దీంట్లో ఒకడు తిట్టడము ఇంకొకడు తిట్టబడము ఇదంతా కూడా కల్పన, అదేమీ లేదు, అదేమీ లేదు. నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను, మీకు దాని నీతి, దాంట్లో ఉండే మెసేజ్ మీకు అందినేమో చూడండి. ఒక అతను బోట్లో వెళ్తున్నాడు, బోట్ని రో చేసుకుంటూ, బోట్ని ఇలాగ తెడ్డుతోటి తోసుకుంటూ వెళ్తున్నాడు. సడన్గా ఇంకో బోట్, కొంచెం చీకటిగా ఉంది, వెలుతురు తక్కువ ఉన్నది, ఇంకో బోట్ వచ్చి ఈ బోటుని
ఢీకొన్నది అంత మాత్రం ఏదో యాక్సిడెంట్ అయిపోతుందని కాదు చిన్న చిన్న బోట్లు ఢీకొంటే ఈయనకి చాలా కోపం వచ్చింది కళ్ళు లేవు చూసుకోలేవు అలా ఢీ బోటును ఢీకొడతావు గట్టిగా ఢీకొడితే తలకిందులు అవుతుంది బోటు కదా అని కోపపడబోయి చూశాడు తీరా చూస్తే అవతల బోట్లో మనిషి ఎవడు లేడు ఖాళీగా ఉంది బోటు అప్పుడు నవ్వు నవ్వి ఊరుకున్నాడు అర్థమైందా మీకు ఈ కథ ఇప్పుడు నీతి ఏమిటంటే మేక్ యువర్ బోట్ ఎంటీ మీ బోట్ని మీరు ఖాళీగా పెట్టుకోండి బోట్ అంటే దేహము ఇంద్రియములు మనస్సు ఈ రథం దీన్నే బోట్ అనండి ఇది ప్రవహిస్తోంది కాబట్టి దీనికి బోట్ దీంట్లో అహంకారము అనేది లేకుండా పెట్టుకోండి ఈగోలెస్ అవేర్నెస్ బాడీ ఉంటుంది బట్ బాడీ నుంచి పుట్టిన ఈగో ఉండదు బాడీ నుంచి పుట్టిన ఈగో అంటే ఎలా ఉంటుంది నేను పొడుచువాడిని నేను ముసలివాడను ముసలివాడను అన్నది కూడా ఈగోయే అది నెగిటివ్ ఈగో పొడుచువాడను అంటే పాజిటివ్ ఈగో అది ఉండదు తర్వాత బాడీ కొంత వికారంగా ఉంటే నాకు వికారంగా నేను నా అందం లేదు అనే దుఃఖం ఉంటుంది అది నెగిటివ్ ఈగో అది ఉండదు ఒకవేళ బాడీ సుందరంగా ఉంటే నేను సుందరుడను అనే ఈగో ఉండదు కాబట్టి బాడీని బట్టి వచ్చేటువంటి ఈగో ఏదైతే ఉన్నదో అహంకారం అది లేకుండా ఉండడము అలాగే ఇంకా అనేక అహంకారాలు ఉంటాయి ధనాన్ని బట్టి అహంకారం వస్తుంది ఒకటికి ధనం ఉంటుంది కానీ నేను ధనిని అనే అహంకారం ఉండదు ధనం ఉండడం తప్పు కాదు కానీ నేను ధనిని అనే అహంకారం లేకపోవడం చాలా ఆవశ్యకము దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యు కీప్ యువర్ బోట్ ఎంటీ అంటే అర్థం అది ఇప్పుడు పాండిత్యం ఉండాలి పాండిత్యం లేకుండా ఎంటీ పెట్టుకోమని కాదు చదువు ఉండాలి కానీ నేను పండితుడను అనే అహంకారము లేకుంటుంటా కీప్ యువర్ బోట్ ఎంటీ మీ బోట్ని మీరు ఎంటీగా పెట్టుకుంటే మీకు కోపం రాదు కోపం అనే రాదు నాకు గొప్ప పేరు ప్రతిష్టలు గలవు అనే అహంకారం ఉందనుకోండి ఎవడ ఏదైనా స్కాండల్ వస్తూ ఉంటుంది స్కాండల్స్ ఎవరి మీద వస్తాయి పేరు ప్రతిష్టలు గల వాళ్ళకే ఉంటాయి స్కాండల్స్ వాళ్ళకే ఉంటాయి పేరు ప్రతిష్టలు కావాలి అని కోరుకునే వాళ్ళు స్కాండల్కి భయపడుతూ ఉంటారు భయం ఆ స్కాండల్ ఎవడైతే ప్రచారంలో పెడతాడో వాడి మీద ద్వేషం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి పేరు ప్రతిష్టలు కావాలనే కోరిక గలవాళ్లకు మనకి పేరు ప్రతిష్టలు అక్కర్లేదు మన గురించి జనులు మంచిగా అనుకున్నా పర్వాలేదు చెడుగా అనుకున్నా పర్వాలేదు మనని తిట్టిన వాళ్ళు మనకు ఉపకారం చేస్తున్నట్టు లెక్క కొంత పాపక్షయం అయిపోతుంది వాళ్ళే మనకి మనల్ని పొగిడి వాళ్ళు మనకు ఉపకారం చేసేది తక్కువే మనల్ని తెగడి వాళ్ళే మనకు ఎక్కువ ఉపకారం చేస్తున్నారు యథార్థంగా అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడి గురించి సమాజంలో చెడుగా చెప్పుకున్నా కూడా ఏమీ వాళ్ళు రియాక్ట్ అవ్వరు అది ఆకృష్టస్య ప్రాప్తస్య క్రోధస్య ఉపశమనం తర్వాత అభిహతస్య మరి అది మీరు గమనించారో లేదో భాష్యంలో ఉంది అభిహతస్య అంటే దీన్ని సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని ది సాంగ్ ఆఫ్ ది సన్యాసిన్ అనే దాంట్లో వివేకానంద స్వామి కూడా ఎక్స్ప్రెస్ చేశాడు అభిహతస్య వివేకానంద స్వామి ఏమన్నాడంటే ఆయన అన్న మాటలు ఒకడొచ్చి ఈ దేహానికి మాల వేసి మర్యాద చేస్తాడు ఇంకొకడొచ్చి ఈ దేహాన్ని కాలుతో తన్నుతాడు రెండు పరిస్థితులలోనూ ఓ సన్యాసి నీవు శాంతముగా నుండుము ఎందుకంటే తెలుసిన యు ఆర్ ద ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ అవేర్నెస్ అబ్సల్యూట్ బ్లిస్ అబ్సల్యూట్ అని అలా ఉంటుంది ఆ పద్యం సాంగ్ ఆఫ్ ది సన్యాసి నీవు సచ్చిదానంద స్వరూపుడవయ్యా నీకు ఇతరుల దేహాన్ని తన్నితే నీకు నష్టమేమిటి దేహానికి మాల వేస్తే నీకు శోభ ఏమి రెండింటికి నీవు అతీతుడవు సచ్చిదానంద స్వరూపుడవు కనుక శాంతముగా నుండుము ఓ సన్యాసి అని ఆ పాట అని ఆ పద్యం ది సాంగ్ ఆఫ్ ది సన్యాసిన్ గీతము కనుక ఆ విధంగా ఇతరులు ఏ కారణం చేతనైనా అభిహత అంటే ఒకడు రాయిచ్చు కొడతాడు లేకపోతే ఇంకొకడు మట్టి చల్లుతాడు మీద లేకపోతే ఏదో చేతిలో ఏదో ఉంటే అది విసిరేస్తాడు కోపంతో అటువంటి సందర్భంలో కూడా మీకు లోపల నుంచి ఏదైనా కోపం వచ్చినా దానిని చల్లార్చుకుని శాంతముగా నుండుట ఇది దైవీ సంపదలో చాలా గొప్ప విషయం ఇది అక్రోధ దీని మీద ఎంత చెప్పినా తక్కువే అసలు నిజానికి
So, దీనికి ఇప్పుడు రొట్టె ఉందనుకోండి, రొట్టె కాలితే దుర్గంధం వస్తుంది, కాలిపోయిన వాసన వస్తుంది. అది మంచి, ఇప్పుడు రొట్టె కాలిన వాసన వస్తే అది రొట్టెకి మంచా చెడా? చెడు, మంచి కాదు. అలాగే కోపం రావడం అంటే రొట్టె కాలడం వంటిది. వీడి కోపం వచ్చిందంటే ఏమొస్తుంది? దుర్గంధం. దుర్గంధం అంటే నోటంపట పరుషమైన వచనములు అవి వస్తాయి. కాబట్టి రొట్టె కాలి దుర్గంధము వచ్చుట హృదయంలో కోపమనే మంట పుట్టి నోటి నుండి పరుషమైన పదజాలము వెలువడుట, రెండు ఒకటే కోవకు చెందినవి. కనుక క్రోధాన్ని మనం దూరంగా పెట్టాలి. నేను ఒకసారి ఓ మహాత్ముని అడిగాను, ఈ క్రోధ శబ్దానికి నిరుక్తి ఏమిటి అని. ఇప్పుడు పదములకు పాణిని వ్యాకరణం ప్రకారం ధాతువు నుంచి పదం పుడుతుంది, ఆ అర్థం తెలుస్తుంది. క్రుధ్ అనే ధాతువు నుంచి క్రోధ అని వస్తుంది. క్రుధులో ఉండే ఉకారానికి గుణం వచ్చి క్రోధ అవుతుంది, అది వ్యాకరణం. క్రుధ్ ఆ గుణం క్రోధ, సుప్పు పుట్టి క్రోధ, ఇది వ్యాకరణం. పాణిని నిరుక్తి అని ఇంకొకటి ఉన్నది, అదేమిటంటే కహ రోధ క్రోధ. మీకు ఈశ్వర ఈశ్వర దర్శనమునకు లేక ఆత్మ సాక్షాత్కారానికి అడ్డు రోధ కహ ఏమిటి? కహ రోధ ఏమిటి? కహ రోధ కలిపితే ఏమవుతుంది? క్రోధ, అదే అడ్డు. క్రోధమే అడ్డు అంటే ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. కే దారపోషణరతాహ, ఇదంతా సంస్కృత సాహిత్యం. కే దారపోషణరతాహ, కే ఎవరు దారపోషణరతాహ, సంసారాన్ని చక్కగా పాలించుకోగలుగుతారు అని ప్రశ్న. సమాధానం ఏంటో తెలుసిన? కేదార పోషణరతాహ. ఎవరైతే కేదారాన్ని, కేదారం అంటే వరిని బాగా పండిస్తారో వాళ్ళు కుటుంబాన్ని చక్కగా రక్షించుకుంటారు. ప్రశ్న ఏమిటి? కే దార పోషణరతాహ. సమాధానం కేదార పోషణరతాహ. ఇలాంటివి చాలా ఉన్నాయి, నాకు ఒక్కటే గుర్తొచ్చిందో ముక్క. ఈ పండితులు ఉన్నారు, సాహిత్య పండితులు, వాళ్ళైతే ఓ బ్రహ్మాండంగా చెప్తారు ఇలాంటివి. అలాంటిది మా వేదాంతులకి నచ్చింది ఏమిటంటే కహ రోధ, ఏమిట్రా అడ్డు? క్రోధ, అదే అడ్డు. ఓకే, కాబట్టి ఆ క్రోధ, క్రోధాన్ని కనుక మీరు విడిచిపెట్టేస్తే మీరు మీకు అడ్డు ఆత్మ సాక్షాత్కారానికి అడ్డు తొలగిపోయినట్లే. చాలామంది ఓ ప్రశ్న లేవనెత్తుతూ ఉంటారు, క్రోధం వస్తే మరి మాకు ఒళ్ళు తెలియలేదండి, క్రోధం వచ్చేసింది, దాన్ని మేము ఆపుకోలేకపోయాం, అప్పుడు ఏం చేయాలి అని. అంటే అయిపోయింది, ఇప్పుడు రేపు ఇంక తర్వాత క్రోధం తెచ్చుకో, అయిపోయిన దానికి ఏం చేయాలి? క్రోధం వచ్చినప్పుడల్లా మీరు గుర్తుపట్టి ఇదిగో ఈ క్రోధం వచ్చింది, రాకముందు గుర్తొస్తే ఇంక రాదు. క్రోధం రాకముందు గుర్తొచ్చింది అనుకోండి ఇంక రాదు. నేను ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ చూశాను, ఒక ఆయన్ని ఒక ప్రశ్న అడిగారు, ఏదో ప్రశ్న అడిగారు, ఏమండి మీరు ఇలా ఎందుకు చేశారు అని ఏదో అడిగారు. అడిగిన వెంటనే ఆయన ఏం చేశాడో తెలుసునండి, కళ్ళు మూసుకుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని 3 సార్లు అనుకుని అప్పుడు కళ్ళు తెరిచి సమాధానం చెప్పాడు. ఎంత బాగా చేశాడో చూడండి. ఎందుకంటే ఆ ప్రశ్న గిల్లీ కజ్జా పెట్టే ప్రశ్న. ఆయన ఆవేశాన్ని క్రోధం వస్తుంటే కళ్ళు గుర్తుపట్టాడు, నాకు కోపం వస్తోంది అని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి వెంటనే ఆగమని కళ్ళు మూసుకుని ఓం నమ శివాయ అని 3 సార్లు చెప్పుకుని అప్పుడు సమాధానం శాంతంగా చెప్పాడు. ఎంత బాగుందో చూడండి ఆ పద్ధతి. ఈ పని చేసిన ఎవరైనా మీకు అనుమానం సందేహం వస్తే అనుపమ్ ఖేర్ అనే ఆయన చేశాడు ఇలాంటి పని ఒకటే. ఓకే, కాబట్టి నాకు నచ్చింది అది. నేను పాఠంలో చెప్పేవాడిని, మీ కోపం రాబోతున్నట్టుగా చూచాయిగా తెలిసినా ఇంకా ఎదుటివాడితో మాట్లాడడం మానేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి కళ్ళు మూసుకుని ఓంకారాన్ని 10 సార్లు జపం చేయండి అని నేను చెప్పాను. ఇప్పుడు ఆయన ఇంచుమించు అలాంటి పనే చేశాడు. ఆయన అక్కడ విడిచిపెట్టి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అక్కడే కళ్ళు మూసుకు కూర్చుని ఆయనకి తెలిసిన విధంగా ఓం నమ శివాయ అనే మంత్రంతో దేవుణ్ణి ఆయన స్మరించుకుని అప్పటికి ఆయన మనస్సు శాంతించింది. అంటే పుట్టుకొస్తున్న
తరుముకొస్తున్న కోపము చల్లబడింది అప్పుడు సమాధానం చెప్పాడు కాబట్టి మనకి ఇంటి దగ్గర కోపం వచ్చింది అనుకోండి అలాగంటే పరిస్థితి మనకు ఉండదు మనం చక్కగా తలుపు వేసుకుని చోట కూర్చొని 10 సార్లు ఓంకారం ధ్యానం చేస్తే కళ్ళు మూసుకొని గాలి నిండా పీల్చుకొని గాలి విడిచిపెట్టే సమయంలో ఓంకారాన్ని భావన చేయటం అలా 10 సార్లు చేసినట్లయితే మీకు క్రోధం పోతుంది ఇదే ఉపాయాన్ని మీరు దుఃఖానికి బెంగ భయము మొదలైన వాటికి కూడా ఇదే ఉపాయాన్ని వాడొచ్చు ఆ ఓంకారమునకు అటువంటి మహిమ కలదు ఆ రకంగా చేయాలి క్రోధం రాబోతుండగా తెలిసినప్పుడు సపోజ్ తెలియలేదు మీరు ఎదరవాడి మీద తిట్టేశారు లేకపోతే గెంతులు గట్టిగా కేకలు వేసేశారు అయిపోయింది ఇప్పుడు తెలిసింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ అటువంటి పరిస్థితి తిరిగి రాకుండా ఉండుట కొరకై ఒక ప్రాయశ్చిత్తాన్ని చేయాలి ఏమిటా ప్రాయశ్చిత్తం అంటే 108 సార్లు గాయత్రి మంత్రం మీకు మంత్రం ఏదైనా ఒకటి ధ్యానం చేసే సందర్భం ఉంటే గాయత్రి మంత్రం శ్రేష్టము 108 సార్లు గాయత్రి జపం చేయుట లేకపోతే అలాంటి సందర్భం లేకుంటే ఓం నమః శివాయ అనేది 108 సార్లు జపము చేయుట చేసి ఒక 1116 రూపాయలు ఎవరికైనా దానము చేయుట దీన్ని సెల్ఫ్ టికెటింగ్ అంటారు పూర్వ 116 అని చెప్పేవాడిని కానీ ఈ మధ్యన ఇన్ఫ్లేషన్ బాగా పెరిగి 116 అంటే వీళ్ళ అస్తమానం కోపం వస్తూనే ఉంటుంది మీకు ఎందుకంటే 116 కదా పోయింది పెద్ద పర్వాలేదు నాకు అలా కాదు 1008 లేకపోతే 1116 మీరు ఎవరికైనా దానం చేయాలి మిగతా దానాలతో దీన్ని ముడిపెట్టకూడదు మిగతా చేసే దానాలు ఏమైనా ఉంటే అవి చేస్తుండగా ఇది ఎక్స్ట్రాగా దానం చేయాలి ఎవరికోళ్ళకి దానం చేయాలి చూడండి ఎవరో ఒక యోగ్యుడైనటువంటి వ్యక్తిని చూసి ఆయనకి ఆ వ్యక్తికి 1116 పురుషుడే కానక్కర్లా స్త్రీ కావచ్చు ఎవరైనా ఒక భేదాన్ని ఉన్నదనుకోండి ఏదో కొంచెం కష్టంలో ఉందనుకోండి 1116 ఇవ్వడం ఇచ్చి ఆ క్రోధం వచ్చినందుకు నేను ఈ 1116 పరిహారంగా ఇచ్చుకున్నాను అని మనస్సులో అనుకోవడం మీరు ఈ రకంగా చేసినట్లయితే మీకు క్రోధం దూరం అయిపోతుంది ఇంక రాదు ఆ 1116 ఆ పించి పడినట్లయితే గిల్లుకున్న పించ్ అనమాట ఆ పించి పడితే బస్ యు ఆర్ నౌ ఫ్రీ ఫ్రమ్ యాంగర్ ఆ విధంగా అభిహతస్య ఎదురువాళ్ళు ఒకప్పుడు అనుచితంగా ప్రవర్తిస్తారు ఈ ఇళ్లల్లో దెబ్బలాడుకుంటారు కలహాలు ఏవో వస్తాయి కలహాలు వస్తాయండి తండ్రి కొడుకు కలహం రావడం చాలా దురదృష్టం అలాంటి కలహం ఉండకూడదు తండ్రి గారు చెప్పిన దానికి తల ఊపి అవతలకు పోవాలి తప్ప అక్కడ నిలబడి అలా కలహించటం అది ధర్మం కాదు అది తల్లిగారితో కలహం మరీ తప్పు అలాంటి కలహాలు ఉండకూడదు సోదరుడితో కలహం వస్తూ ఉంటుంది దెబ్బలాడుకుంటూ ఉంటారు జనాలు మనం వద్దంటే మానేస్తారు వాళ్ళు దెబ్బలాడుకుంటారు సో వచ్చినప్పుడు అలాంటి కలహం వచ్చినప్పుడు ఆవేశం ఎక్కువ ఉన్నవాడు చేతిలో ఉన్నది విసిరేయటం అలాంటిది ఏదైనా చేసేయడనుకోండి అది అభిహతస్య అప్పుడు కూడా మనం చాలా శాంతముగానే ఉండాలి తప్ప కలహించి వాటితో సమానంగా కలహించరాదు ఇది గమనించదగ్గ విషయం ప్రాప్తస్య కోపస్య క్రోధస్య ఉపశమనం మంచిది తర్వాత త్యాగ త్యాగము చూడండి దానం వేరు త్యాగం వేరు దానం వేరు త్యాగం వేరు రెండు ఒకటే అనుకోకూడదు అదే అంటున్నారు శంకరులు త్యాగ సన్యాస పూర్వం దానస్య ఉక్తత్వాత్ ఈ అహింసా సత్యమ క్రోధ అని ఇక్కడ చెప్తున్నాము అంతకుముందు శ్లోకంలో దానం వచ్చేసిందే కాబట్టి త్యాగ శబ్దాన్ని మళ్ళీ దానం అనే అర్థంలో మీరు వాడద్దు దానం చెప్పి తర్వాత త్యాగం చెప్పారు చూడండి మీకు తేడా చూపిస్తాను నేను ఇది నా సొత్తు ఇది నా ప్రాపర్టీ నా సొత్తు దీనిని నేను వీడికి ఇస్తున్నాను అనే విధంగా అనే సంకల్పపూర్వకంగా అనే భావన మీరు ఫిజికల్గా సంకల్పం చేసినా చేయకపోయినా అటువంటి భావనతో మీరు చేసేటువంటి ఆ చారిటీకి దానము అని పేరు దాంట్లో కర్త ఉంటాడు ఆ కర్త కూడా ఎందుకు చేస్తాడంటే భోగం కోసం చేస్తాడు ఏదో ఒక భోగాన్ని అపేక్షించి చేస్తాడు కర్తృత్వ భోక్తృత్వ పూర్వకంగానే దానాన్ని చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ పుష్కరాలు వచ్చినప్పుడు గ్రహణాలు వచ్చినప్పుడు దానాలని చేస్తూ ఉంటారు ఆ చేసేవాళ్ళు కర్తలు భోక్తలు ఆ దానం చేసేప్పుడు సంకల్పం కూడా చేస్తారు చాలా శ్రద్ధగా పకడ్బందీగా సంకల్పం చేసి దానం చేస్తారు అంటే అది కర్తభోక్త అనే అభిప్రాయం
దానం చేయడానికి ఫలం కూడా వాళ్ళే నిర్దేశించుకుని మాకు ఈ ఫలమును కోరుతున్నాము మాకు ఈ ఫలము కావాలి అని నిశ్చయించుకుని దానం చేస్తారు అది దానము అది మంచిది చేయాల్సిందే కానీ త్యాగము దానిపైన ఇంకో మెట్టు త్యాగములో కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు మేకింగ్ యువర్ బోట్ ఎంప్టీ త్యాగం అంటే మేకింగ్ యువర్ బోట్ ఎంప్టీ దానం అంటే మేకింగ్ యువర్ ఈగో అ వెరీ చారిటబుల్ ఈగో మంచి ఈగో కింద తయారు చేసుకోవడం మంచి ఈగో కూడా మంచిది కాదు చెడ్డ ఈగో మంచిది కాదు మంచి ఈగో కూడా మంచిది కాదు ఎంప్టీ బోట్ బెస్ట్ త్యాగము అంటే ఏది నాది ఏది లేదు అని తెలుసుకొనుటయే త్యాగం త్యాగం అంటే ఆ త్యాగం కూడా ఎలా అనుభవానికి వస్తుందంటే ఈ ధనము నా దగ్గర ఉన్న ధనము నాది కాదు అన్న విధంగా మీరు ప్రవర్తించినట్లయితే ఆ ధనం విషయంలో మీరు వ్యవహరించేటప్పుడు ఇది నాది కాదు నా వద్ద ఉన్నదే కానీ నాది కాదు అనే విధంగా మీరు వ్యవహరించారనుకోండి అప్పుడు ఆ ధనం మీ చేతుల్లోంచి వెళ్ళిపోతుంటే మీకు క్లేశం అనిపించదు ఇబ్బంది అనిపించదు ఈ ధనము నాది అనుకున్న వాడికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ధనం వెళ్ళిపోయినప్పుడల్లా ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు ఒక ఆయన ఆయన స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆయన కొంచెం పొగిడి మీరు ఈ కార్యక్రమానికి మీరు చందాని ఈ మైక్ ద్వారా ప్రకటించాలి అని కోరారు కోరితే వాళ్ళ మాట కాదనలేక వాళ్ళ ప్రశంసలకి పొంగిపోయి 10,000 ఇస్తాను అని ఆయన ప్రకటించారు ఇంటికి వచ్చి ముఖం బాగా దుఃఖంతో నిండి ఉన్నది భార్య అడిగింది అలా ఉన్నారేమిటని వీళ్ళు నన్ను మునగచెట్టు ఎక్కించారు నన్ను ప్రశంసించారు నేను 10,000 ఇస్తానని మాటిచ్చి వచ్చాను రేపు పొద్దున్న వచ్చి నా నెత్తి మీద కూర్చుంటారు అందుకోసం నా ముఖం అలా ఉందని చెప్పాడు ఆయన మీరు ఎప్పుడూ ఇలాంటి పొరపాటే చేస్తూ ఉంటారు అలా ఎందుకు చెప్పారు వాళ్ళు ఎంత ప్రశంసిస్తే మాత్రం మీకైనా బుద్ధి ఉండద్దా అని ఆవిడిచ్చి వాటిని పెట్టారు ఇది ఒళ్ళాడు పొద్దున్న వచ్చేప్పటికి వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఆయన దగ్గర అదిగో వచ్చారు కానివ్వండి ఇవ్వండి మరి ఏం చేస్తారు మాట చెప్పి మైక్రో కూడా చెప్పొచ్చారు కదా అదిగో వాళ్ళు తయారయ్యారు తెల్లారేపటికి తయారయ్యారు అని అమ్మగారు ఈ ఇల్లు తోస్తే ఈయన కష్టపడుతూ వెళ్ళి ఆ 10,000 ఇచ్చొచ్చాడు దాన్ని అంటే నాది సొమ్ము అనుకున్నప్పుడు క్లేశం ఉంటుంది ఇవ్వడంలో దీంట్లో మనదేమీ లేదు అంతా పరమేశ్వరుడిదే మనం ఇచ్చేవాళ్ళం కాదు పుచ్చుకునేవాళ్ళము కాదు అనేటువంటి ఆ నమమ అనే భావన ఉన్నట్లయితే ఇవ్వడంలో క్లేశం ఉండదు ఆ తర్వాత నేను ఇస్తున్నాను అనే ధోరణి కూడా ఉండదు నేను ఇస్తున్నాను అనే ధోరణి కూడా త్యాగంలో ఉండదు అంచేతే త్యాగం చేసేవాళ్ళు మైకులు లేకపోతే ఫోటోగ్రాఫర్లు వీడియోలు పెట్టుకుని త్యాగం చేయరు చాలా అసలు త్యాగం అనేది లేదు సుమా అన్న విధంగా చేస్తారు ఆ పుచ్చుకునేవాడు నేను ఈయన దగ్గర తీసుకుంటున్నాను అని వాడు అనుకుంటాడు అరే నువ్వు అలా ఏమనుకోకయా నువ్వు పుచ్చుకునేవాడు నువ్వు పుచ్చుకోవట్లేదు నేను ఇవ్వట్లేదు కమాన్ టేక్ ఇట్ అని చాలా పుచ్చుకునేవాడికి కూడా చాలా కంఫర్టబుల్గా వాడికి మనస్సుకి చాలా కులాసాగా ఉండేట్లాగా చేసి ఇచ్చే చక్క వస్తారు తప్ప అదేదో పెద్ద ఇష్యూ కింద చేయరు ఆ త్యాగంలో ఉండేటువంటి మహిమది ఇది నాది అనే భావన ఉండదు గుప్త దానము అని ఒకటి ఉంది అక్కడ కూడా కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటాయి ఎవరికి తెలియకుండా వీడు సంకల్పం చేసి దానం చేసి వస్తాడు అలా ఎందుకు చేస్తాడంటే మామూలు దానం కంటే గుప్త దానానికి పుణ్యం ఎక్కువ అని ఎవరో చెప్తే చేసి వస్తాడు అక్కడ కూడా మళ్ళీ కర్తాభోక్త ఉంటాడు దానం అంటే కర్తాభోక్త తప్పదు బోటు ఎంప్టీ కాదు బోట్లో ఎవడో ఉన్నాడు త్యాగంలో కర్తాభోక్త ఉండడు కాబట్టి త్యాగ శబ్దానికి సన్యాస అని అర్థం చెప్పారు మేకింగ్ యువర్ బోట్ ఎంప్టీ సన్యాసం అంటే అది సన్యాసం అంటే ఈ ఒక ఆశ్రమం వదిలిపెట్టి ఇంకో ఆశ్రమంలోకి వచ్చి ఆస్తులు రియల్ ఎస్టేటు పోగేయడం అది కాదు సన్యాసం అంటే సన్యాసం అంటే గివప్ నాది అనేటువంటి భావనయే లేకుండా సో అది సన్యాస శబ్దానికి అర్థం ఇక్కడ ఇక్కడ సన్యాస శబ్దానికి అర్థం ఋషికేశ్ వెళ్ళి కాషాయం వేసుకోవడం అని కాదు ఓకే సన్యాసం అంటే త్యజించి వేయుట అది త్యాగ త్యాగం చాలా గొప్పది చాలా అవసరం కూడా త్యాగం ఉన్నప్పుడే మీకు ఇప్పుడు వన్ హూ నోస్ దట్ హీ డజంట్ ఓన్ ఎనీథింగ్ ఓన్స్ ఎవ్రీథింగ్ అని ఓ సామెతదో ఉంది ఆ ధోరణిలో నాది ఏది నాది కాదు అని తెలుసుకున్నవాడు ఎవడైతే ఉంటాడో సర్వము వాడిదే అంతా వాడిదే ఈ జగత్తంతా నాదే ఎప్పుడు కూడా
మీరు ఉన్న ఆ లోపాన్ని ఆ నెగటివ్ క్వాలిటీని యు ఎక్స్పాండ్ ఇట్ మేక్ ఇట్ బిగ్ మేక్ ఇట్ బిగ్ అప్పుడు ఆ నెగటివ్ క్వాలిటీ పాజిటివ్ అయిపోతుంది సో ఇప్పుడు కామన ఉందనుకోండి కామన కోరిక ఉందనుకోండి యు మేక్ ఇట్ బిగ్ ఏమిటి కోరిక ఇటువంటి అల్పమైన కోరికలు కాదు యు డిజైర్ డివైన్నెస్ డివినిటీ నాకు దైవత్వం కావాలి అని కోరుకో దాంతో నాకు 1000 రూపాయలు కావాలి 100000 రూపాయలు కావాలి లేకపోతే ఇంత బంగారం కావాలి లేకపోతే స్వర్గం కావాలి అని అలాంటి చిన్న చిన్నవి కోరుకోవద్దు యూ గో ఫర్ ది హయ్యెస్ట్ ఐ డిజైర్ గాడ్ గాడ్ హుడ్ నాకు దైవత్వం కావాలి అంతకు తక్కువ నాకు అక్కర్లేదు అది మంచి ఆ కోరికలో ఉండే దోషం పోయింది అది అలాంటి కోరికే ఉండాలి అలాగే నాకు లోభం లోభం అంటే ఓనర్షిప్ నాకు ఇంత ఉండాలి అంత ఉండాలి ఎంత ఉండాలో తెలుసినా నాకు ఎంత కావాలో తెలుసినా మొత్తం ఈ సృష్టి అంతా నాదే అవ్వాలి ఎవ్రీథింగ్ ఈజ్ మైన్ ఆ విధంగా ఆ ఓనర్షిప్ని కొద్దిమాటి పాటికి పరిమితం చేయకుండా సర్వమునకు ఓనర్షిప్ కొద్దిమందిని వీళ్ళు నా వాళ్ళు అనుకుంటే వాళ్ళు నా వాళ్ళు వాళ్ళు పరాయి వాళ్ళు అలా అనుకోకూడదు అందరూ నా వాళ్ళే అందరూ నా వాళ్ళే అందరూ పరాయి వాళ్ళే నా వాళ్ళన్న వాళ్ళు ఎవ్వళ్ళు లేనే లేరు అకేలా అందరూ పరాయి తప్పు లేదు కరెక్ట్ అందరూ నా వాళ్ళే అందరూ నా అందరూ ఎవళ్ళు నా వాళ్ళు కాదు అంటే దాన్ని అసంగము అంటారు చాలా గొప్ప లక్షణం అందరూ నా వాళ్ళే దాన్ని సర్వాత్మభావము అంటారు అది కూడా చాలా గొప్ప లక్షణం సో మేక్ ఎవ్రీథింగ్ ఇంటర్నల్ ఆర్ ఎవ్రీథింగ్ ఎక్స్టర్నల్ బోత్ ఆర్ గుడ్ కొంత నాది కొంత నాది కాదు మిగిలింది నాది కాదు కొంత నాది దట్ ఈస్ బాండేజ్ ఎనీవే సో త్యాగము యొక్క మహిమ చాలా గొప్పది గీతని తిరగేస్తే ఏమవుతుంది తాగి అదే త్యాగం అంటే గీత 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 అన్నారనుకోండి నాలుగు సార్లు త్యాగం వస్తుంది దాని నుంచి మంచిది గీత యొక్క సారము త్యాగము చాలామంది వేదాంతాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళు గమనించ మీరు అందరూ విద్యార్థులనే భావంతో నేను ఇలా చెప్తూ ఉంటాను ఇప్పుడు లోకంలో ప్రవృత్తి ఎలా ఉంటుంది అంతా పట్టుకోవడం గ్రహణం పట్టుకోవడం డబ్బు ఎక్కువ సంపాదించడం భోగాల్ని సంపాదించడం భోగ సాధనాలని ప్రోగు చేయటం అది లోక ప్రవృత్తి తర్వాత ధర్మంలోకి వెళ్ళారనుకోండి అంటే పూజాధికము దేవుళ్ళని ఆరాధించుట తీర్థయాత్రలు దానాలు ధర్మాలు నదీ స్నానాలు అక్కడ ప్రవృత్తి ఎలా ఉంటుంది గ్రహణం అక్కడ పట్టుకోవడమే ఇది చేస్తే పుణ్యం వస్తుంది అది చేస్తే పుణ్యం వస్తుంది ఈ కర్మ చేస్తే స్వర్గానికి వెళ్తాము అక్కడ కూడా గ్రహణమే కాబట్టి అర్థ కామ ధర్మ మూడు పురుషార్థముల యందు గ్రహణం ఉంటుంది అంటే పట్టుకోవడం ఉంటుంది మోక్ష పురుషార్థంలో విడిచిపెట్టడం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైతే వేదాంతము లేక ఆత్మస్వరూపము మోక్షము అది ఎప్పుడైతే మీ గోల్ అవుతుందో అప్పుడు గ్రహణ పక్షాన్ని విడిచిపెట్టి త్యాగపక్షంలోకి మీరు వచ్చినట్టు అర్థం అంచేతనే ఎవళ్ళైతే వేదాంతాన్ని గురించి చదువుతూ ఉంటారో లేక ప్రవచిస్తూ ఉంటారో మేము సన్యాసులము అని చతుర్థాశ్రమము మోక్షమునకు కట్టుబడిన వారము అని ప్రకటిస్తారో వారు కామ్యములను అనుష్ఠించుట అదొక కాంట్రడిక్షన్ విరోధం ఎందుకంటే కామ్యానుష్ఠానం గ్రహణపక్షం అది వేదాంతము త్యాగపక్షం కాబట్టి త్యాగపక్షంలో ఉన్నానని చెప్తూ గ్రహణాన్ని చేయటం అన్నది అది విరోధం కాబట్టి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి మేము త్యాగపక్షంలో ఉందామని ఉంటారా లేకపోతే గ్రహణపక్షంలో ఉంటారా మీరు గ్రహణపక్షంలో ఉన్న ఉండి మాట అయితే మీరు కామ్యకర్మాలని వాటిని అనుష్ఠించుకోవచ్చును కాదు మేము త్యాగపక్షంలో ఉంటాము అంటే నిత్యకర్మలు తప్ప కామ్యకర్మానుష్ఠానం అనేది ఉండనే ఉండదు త్యాగపక్షంలో అలా ఉంటుంది మరి సో మరి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎవరో ఒకళ్ళు నన్ను సలహా అడిగారు ఏమంటే ఫలానా కర్మ అందరూ చేస్తున్నారు ఆ సందర్భంలో అందరూ చేస్తున్నారు నాకు కూడా ఆ సందర్భం వచ్చింది నేను చేయాలా అక్కర్లేదా అని నన్ను సలహా అడిగారు
నన్ను సలహా అడిగితే నేనేం సలహా చెప్తాను? ఐఎమ్ ది రాంగ్ పర్సన్ టు ఆస్క్. అందులో గీతా క్లాస్ అటెండ్ అయితో నన్ను సలహా అడిగారంటే మీరు త్యాగపక్షం యొక్క సలహా అడిగినట్టు అయింది. చూడండి, ఆ కర్మ కామ్యకర్మయా నిత్యకర్మయా మీరు ఆ ఆలోచన చేయండి. మీరు దాని గురించి వాకపు చేసుకోండి, మీరు కొంత శోధన చేయండి, పరిశీలించండి. అది కామ్యకర్మయా నిత్యకర్మయా మీరు ఆ ప్రశ్న వేసుకోండి. కామ్యకర్మ అయితే వదిలిపెట్టేయండి, నిత్యకర్మ అయితే చేసుకోండి. అది కామ్యకర్మ, కామ్యకర్మ చేయక్కర్లా. గ్రాస త్యాగపక్షంలో కామ్యకర్మకి తావు ఉండదు, నిత్యకర్మకే ఉంటుంది. ఆ కామ్యకర్మను చేయడానికి ఉండే శక్తి యుక్తి ఉపయోగించి మీరు నిత్యకర్మానుష్ఠానం చేసుకోవచ్చు. ధ్యానం చేసుకోండి, ఇంకో కొంతసేపు ధ్యానం చేయండి. కామ్యకర్మ చేసే శక్తితోటి అది కూడా శ్రమ పడాల్సిందే. ఆ శ్రమ బదులు ధ్యానం చేయండి, లేకపోతే ఏదైనా అధ్యయనం చేయండి. అవన్నీ కూడా పుణ్యకర్మలే. కేవలము కామ్యకర్మల్ని చేస్తేనే పుణ్యం వస్తుందని మీరు అనుకోద్దు. అధ్యయనం చేస్తే కూడా పుణ్యమే. స్వాధ్యాయం గొప్ప పుణ్య కార్యక్రమం. కాబట్టి త్యాగపక్షాన పర్టికులర్గా నిలవడం అన్నది దైవీ సంపదలో భాగం. అంచేతనే ఎవళ్ళైనా పెద్ద పూజ చేసేస్తుంటే అది దైవీ సంపద అయిపోదు. మీరు గమనించారో లేదో, సమస్య అక్కడ వస్తుంది. పెద్ద పందిరి వేసేసి మైకు పెట్టి పూజ చేసేస్తున్నారనుకోండి, దాన్ని ఇప్పుడు దైవీ సంపద అనాలా అక్కర్లేదా? మోస్ట్ ప్రాబబ్లీ దైవీ సంపద అవ్వదు అది. ఆసురి సంపద అని నేను అంటలేదు, ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్. దైవీ సంపదలో వేయడానికి వీలు ఉండదు. ఎక్కడైనా మీకు చెప్పారా దైవీ సంపదలో పెద్ద పెద్ద యాగాలు అవి దైవీ సంపదలో భాగమని ఎక్కడైనా చెప్పారా? ఇక్కడ దైవీ సంపద అన్నది ఇట్ ఈస్ ది స్పిరిట్, ఇట్ ఈస్ నాట్ వాట్ యు డూ, ఇట్ ఈస్ ది స్పిరిట్ బిహైండ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. కాబట్టి దైవీ సంపదని రిగరస్గా ఎగ్జామిన్ చేసినట్లయితే ఈ కామ్యకర్మలు, పెద్ద అట్టహాసంతో చేసేటువంటి కర్మలు, బాగా వైభవంగా చేసే కర్మలు ఇవి దైవీ సంపదలోకి రావు. దైవీ సంపద అంటే చాలా సైలెంట్గా ఉంటుంది అదంతా. సో అది గమనించదగ్గది. సో త్యాగ శాంతి. చూడండి, ఈ శాంతి అనే దాన్ని దీన్ని ఎలా వ్యాఖ్యానం చేయాలో నాకు డౌటే. డౌట్ అంటే దాన్ని చాలా కాషస్గా గమనించాల్సి ఉంటుంది. మీ మనస్సు ఎలా ఉంది, మీ మనస్సు ఎలా ఉంటుంది? ఓసారి చికాకు, ఓసారి కోపం, ఓసారి దుఃఖం, ఓసారి భయం, అలా ఉంటుందా? ఉంటుంటే మీకు శాంతి లేదని మీకు చెప్పగానే చెప్పినట్లయినది. సో శాంతి అన్నది ఇస్ ఎ నెగిటివ్ వర్డ్. ఇప్పుడు మీకు భవిష్యత్తు గురించి మీరు భయపడుతున్నారా, అయితే మీకు శాంతి లేదు. గతంలో ఉన్నటువంటి, గతంలో జరిగిన ఘటనలను గుర్తుకు తెచ్చుకుని నెమరు వేసుకుని మీరు దుఃఖిస్తున్నారా, అంటే మీకు శాంతి లేదు. తర్వాత ఈ రెండే ప్రధానంగా, శోకము భయము. గతాన్ని గురించిన శోకము, భవిష్యత్తు గురించి భయము. ఈ భయంలో వెరైటీస్ ఉంటాయి. బెంగ, తర్వాత అభద్రత, ఇన్సెక్యూరిటీ, అన్సర్టెంటీ. అన్సర్టెంటీగా కొంతమంది అన్సర్టెంటీలో ఉంటారు, అన్సర్టెంటీలో ఉంటారు. అంటే ఎలాగా, ఏదో ఉద్యోగం చేస్తున్నామండి, ఏమిటో ఈ ఉద్యోగం ఎక్కడ తేలుతుందో, ఎప్పుడు తేలుతుందో తెలియదు, ఇక్కడ ఉండాలో తెలియదు, అక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏదో అలా రోజు గడుస్తుంది అన్నట్టుగా ఉంటారు. సత్యంగా ఉండరు. అంటే ఆ స్థిరత్వం ఉండదు. అన్సర్టెంటీ అంటే అనిశ్చిత స్థితి, తెలుగు అనువాదం. ఇన్సెక్యూరిటీ అంటే అభద్రతా భావన, ఏదో భద్రత లేదు, భద్రత ఏదో కొరబడింది అనే భయం. తర్వాత ఇప్పుడు మీరు వెస్టర్న్ సొసైటీస్లో టెర్రరిస్ట్ అటాక్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు అమెరికా లాంటి చోట ఎప్పుడో రెండేళ్లకోసారి ఎప్పుడో టెర్రరిస్ట్ అటాక్ అవుతుంది, కానీ వాళ్ళు ఎప్పుడూ టెర్రరిస్ట్ అటాక్లు భయంతో బతుకుతూ ఉంటారు. మన ఇండియాలో తెల్లారులేస్తే టెర్రరిజమే, మనకి ఏ భయం లేదు. చూసారా ఈ తేడా? మన వాళ్ళు భయం దాని గురించి పట్టించుకోరు, దే డోంట్ కేర్. అలా పోతూ ఉంటుంది. అంటే ఏమిటి, ఆ అభద్రత అనేది మీకు వెస్టర్న్ సొసైటీస్లో చాలా ఎక్కువ, ఇండియన్ సొసైటీలో అభద్రత చాలా తక్కువ, ఒక సెన్స్లో, ఒక యాంగిల్లో. కాబట్టి
अलागे अनिश्चिति ये अनिश्चिति अन्नदी इप्पुडु गवर्नमेंट उद्योग उन्नाडनुकोंडि वाडु चाला काल मीद कालेसि कूर्चुंटाडु निश्चित वेरी सर्टन वेरस् प्रैवेट उद्योग उन्नाडनुकोंडि वाडिकि अनिश्चित स्थितिलो बतुकुतू उंटाडु अंटे अन्लेस ఈజ్ అన్ ఎఫిషియెంట్ పర్సన్ ఎఫిషియెంట్ పర్సన్కి అటువంటి భయం ఉండదు సమర్థంగా పనిచేసేవాడికి అలాంటి సమస్య ఉండదు తన సమర్థత మీద తనకే నమ్మకం లేని వాడికి ఒక అనిశ్చిత స్థితి ఉంటుంది దాన్ని అన్సర్టెంటీ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా శాంతికి విరుద్ధాలు మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారనుకోండి మీకు శాంతి ఉండదు ఎక్స్పెక్టేషన్ ఉంటే శాంతి ఉండదు ఎక్స్పెక్టేషన్ ఉంటే మరి మీరు ఆలోచించాలి ఇప్పుడు మీరు ఏదైనా సంస్థలో సేవ చేసి సేవలు అందిస్తున్నారు అనుకోండి ఆ సంస్థ నుంచి మనకి ఏదో కొంత ప్రయోజనం లభిస్తుంది అనే ఒక ఎక్స్‌పెక్టేషన్ మీలో ఉందనుకోండి మీకు శాంతి ఉండదు మీరు ట్రై చేయొచ్చు ఏంటి మీరు చేసేది చేసేస్తూ ఉంటారు నో ఎక్స్‌పెక్టేషన్స్ జీరో ఎక్స్‌పెక్టేషన్ మీకు శాంతి అంత శాంతియే ఇప్పుడు మీ ముందు ఒక కోటీశ్వరుడు కనబడ్డాడు అనుకోండి ఆయన మీకు దండం పెట్టాడు అనుకోండి వీడికి కోట్లు ఉన్నాయి మనకి ఏదైనా 4 లక్షలు పడేస్తాడేమో అని మీరు ఎక్స్పెక్ట్ చేశారు అనుకోండి మీకు శాంతి ఉండదు కోటీశ్వరుడు దండం పెట్టారు అనుకోండి మీకు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మామూలుగా అందర్నీ ఆశీర్వదించినట్టుగానే ఆశీర్వదించారు అనుకోండి అంత శాంతియే ఎక్స్‌పెక్టేషన్ యాంటిసిపేషన్ అంటే దేనికోసమో ఎదురు చూస్తున్నట్టు ఉండడం కొంతమంది అలా ఉంటారు దేనికోసమో ఎదురు చూస్తూ ఉంటారు సో ఒక కవర్నాడు వీడి ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు ఎవడో ఒక కవర్నాడు అంటే వీడు ఒక జీవితకాలం లేటు అంటే ఎప్పుడు ఏదో పొందాలని ఏదో లభిస్తుందని ఏదో వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు వాడు వాడు బతుకంతా ఎదురు చూడటమే యాంటిసిపేషన్ సో అలా యాంటిసిపేట్ చేస్తూ బతికేస్తారు వాళ్ళకి శాంతి ఉండదు నేను శాంతి చెడిపోయేటువంటి లక్షణాలు ఏమిటో చెప్తున్నా శాంతి ఉండే లక్షణాలు ఏమిటో చెప్పక్కర్లేదు యాంటిసిపేషన్ లేకపోతే యాంటిసిపేషన్ లేదనుకోండి దాన్ని ఏమంటారు శాంతి అంటారు ఎక్స్‌పెక్టేషన్ లేదనుకోండి అదేమిటి తర్వాత ఇన్సెక్యూరిటీ లేకపోతే అన్సర్టెంటీ లేకపోతే ఇదంతా ఫ్యూచర్ ఫియర్ లేకపోతే శాంతి ఇక గతాన్ని గురించి చూసినట్లయితే మీకు హర్ట్ హర్ట్ అని ఒకటి ఉంటుంది సాధారణంగా మీరు చూడండి మీరు ఆలోచించండి ఇది ప్రతివాడు ఆలోచించదగ్గదే ప్రతివాడికి కూడా ఇప్పుడు యుద్ధానికి వెళ్ళొచ్చాడు అనుకోండి యుద్ధంలో కత్తి యుద్ధానికి వెళ్ళొచ్చాడు అనుకోండి యుద్ధవాడికి ఇక్కడో గాయం ఎక్కడో గాయం ఎక్కడో గాయం కాలు మీద ఒక గాయం అలా గాయాలు ఉంటాయి పూర్వకాలం ఈ సాకర్ ఆడతారు చూడండి సాకర్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఫుట్బాల్ అంటే యూరోపియన్ ఫుట్బాల్ యూరోపియన్ అండ్ అక్కడ ఫుట్బాల్ మామూలు మన ఇక్కడ పిల్లలు ఆడుకునే ఫుట్బాల్ కాదు ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కనుక ఆడితే మొన్న ఒక మ్యాచ్ బిట్వీన్ చీలే అండ్ అర్జెంటీనా కోపా ఫైనల్ చీలే అండ్ అర్జెంటీనా ఫైనల్ మ్యాచ్ దాన్ని ఎలా డిస్క్రైబ్ చేశారంటే కామెంటేటర్స్ ఇట్ ఈజ్ నాట్ ఎ ఫుట్బాల్ మ్యాచ్ ఇట్ ఈజ్ ఎ స్ట్రీట్ బ్రాల్ అని డిస్క్రైబ్ చేశారు అంటే రోడ్డు మీద జరిగిన దొమ్మీలా ఉంది తప్ప అది ఫుట్బాల్ గేమ్లో లేదు అని డిస్క్రైబ్ చేశారు అలా ఉంటుంది అది ఫుట్బాల్ మ్యాచ్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడొస్తాడు వాడు వాడికి చేతి మీద గాయం కాలు మీద 2-3 గాయాలు 5-6 గాయాలు ఉంటాయి వాడికి అలా మన బతుకులు కూడా అలాగే ఉంటాయి మనకు అన్ని గాయాలే ఎటొచ్చి పైకి ఉండవు ఈ గాయాలు వీటిని ఇమోషనల్ వూండ్స్ అంటారు ఇమోషనల్ వూండ్స్ అంటే ఇమోషనల్ బ్రూయిసెస్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో మంచి మంచి పదప్రయోగాలు ఉంటాయి మీరు గమనిస్తే మీరు ఏదైనా ఉత్సాహం చూపిస్తే నేను ఏదైనా మరి వాగుతూ ఉంటా మీరు అలాగా బ్లాంక్గా చూస్తే వద్దులేను అన్నమాట సో ఇమోషనల్ బ్రూయిసెస్ బ్రూయిస్ అంటే గాయం వూన్స్ ఉంటాయి ఏదో నా పెళ్ళిలో మా మామగారు నన్ను అవమానం చేశాడు ఎప్పటి పెళ్ళి ఎప్పుడు అవమానం నేను పెంచి పెద్ద చేసి వాడిని యోగ్యుడిగా తయారు చేసిన కొడుకు వాడు నేను వెళ్తే వాడు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోలేదు
అని వీడికి ఒక గాయం ఉండిపోతుంది. తర్వాత భార్యాభర్తల మధ్యన బ్రూయిసెస్ ఉంటాయి. నాకు నేను ఉద్యోగం చేసే రోజుల్లో 10 తులాలు బంగారం కొనిపెట్టవయా అని అడిగాను. ఆ బంగారం కొనిపెట్టలేదు, ఇప్పుడు రిటైర్ అయి కూర్చున్నాడు, ఇంక ఇప్పుడు ఏం కొంటాడు అని ఆవిడకు బ్రూయిస్ అలా ఉండిపోతుంది, ఇమోషనల్. నేను ఊరికే దృష్టాంతం చెప్పాను. డిడ్ నాట్ బి లైక్ దట్, డిడ్ నాట్ బి లైక్. ఎప్పుడు కాటన్ చీరలు తప్ప ఒక్క పట్టు చీర కూడా కొనలేదు అని ఒక గాయం రిటైర్ అయిపోయి ఇంకే కొంటాడు అని అలాగా ఏవో ఇలాంటివి, లేకపోతే ఈవిడ నాకు సరిగ్గా చేయలేదనో ఏదో ఒక గాయం ఎప్పటిదో పాతది. మీరు ఏదైనా ఇటువంటి ఇమోషనల్ వూండ్స్ని మీరు తెలుసుకో, వాటి లక్షణం మీకు తెలియాలంటే మీరు ఏదైనా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అక్కడ వాళ్ళు మనస్సు విప్పి చెప్పినట్లయితే ఎన్ని గాయాలో గాయాలే గాయాలు గాయాలే గాయాలు. ఇవి మీరు అలా అట్టి పెట్టుకున్నంతకాలం మీకు శాంతి ఉండదు. శాంతి అంటే ఏమిటనుకుంటున్నారు? ఇప్పుడు కోటీశ్వరుడు అంబానీస్ మొదలైన టాటాస్ బిర్లాస్ పెద్ద పెద్ద ఒక కోటీశ్వరుడు వచ్చి, నాయన నీ శాంతి నాకు ఇవ్వరా, నేను నా 1,000 కోట్ల రూపాయలు నీకు ఇస్తాను అని అన్నాడు అనుకోండి, వద్దు వద్దు, ఆ 1,000 కోట్లు మీరు అట్టి పెట్టుకోండి, నా శాంతి నాకు ఉండనివ్వండి అని మీరు చెప్పచ్చు. అది శాంతి యొక్క విలువ. శాంతి యొక్క ఖరీదు 1,000 కోట్ల కంటే కూడా ఎక్కువ. కాబట్టి మీరు గతకాలం నుంచి వస్తున్నటువంటి ఈ ఇమోషనల్ వూండ్స్ వీటిని మీరు పరిశీలించండి. వీటిని హర్ట్స్ అంటారు ఇంగ్లీష్లో, సైకాలజీలో పెద్ద టాపిక్ ఇది. ఈ ఇమోషనల్ హర్ట్స్ని మీరు పరిశీలించండి. పరిశీలించి మీరు ఒక క్వాలిటీని మీరు డెవలప్ చేయాలి. దీన్ని ఫర్గివ్నెస్ అంటారు, అంటే క్షమ. క్షమ అని మనకి చాలాసార్లు వస్తుంది. యూ షుడ్ లెర్న్ టు ఫర్గివ్ అదర్స్. ఇతరులను క్షమించడం మీరు అలవాటు చేసుకోవాలి. క్షమించేయడం, వాళ్ళు అడగకపోయినా కూడా మన వైపు నుంచి వాళ్ళని క్షమించేయటం. ఓ ప్రార్థన ఉంది, ఆ ప్రార్థన చాలా పవర్ఫుల్ ప్రార్థన నా అభిప్రాయం. ఏమిటంటే, ఓ దేవా, నేను ఇతరులు నా ఎడల చేసిన అపరాధములను క్షమించి వేస్తున్నాను, ఎందుకంటే నేను నీవు నన్ను క్షమించాలని అపేక్షిస్తున్నాను గనుక. బాగుందా ప్రార్థన? నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు చేసిన అపరాధాలని భగవంతుడు క్షమించాలనుకుంటున్నారా అనుకోవటం లేదా? మీ అపేక్ష ఏమిటి? భగవంతుడు క్షమించాలనే అపేక్ష, లేకపోతే శిక్ష వేసేయచ్చా? మరి అయితే మీరు కూడా ముందు భగవంతుడు ఆ పని చేసి లోపల ముందు మీరు ఇతరులు మీ ఎడల చేసిన అపరాధములను క్షమించండి. యు డిక్లేర్ టు యువర్ సెల్ఫ్, నేను డిక్లేర్ చేసేసుకుంటున్నాను నా ఎడల అపరాధాలు చేసిన వాళ్ళందరూ ఉన్నారు, ఎందరో ఉన్నారు, బంధువులు వీళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు, మిత్రులు, నేను వాళ్ళందరినీ క్షమించేస్తున్నాను. ఇంకే ఈ పైన వాళ్ళు నా ఎడల చేసిన అవమానాలు అపరాధాల కారణంగా వాళ్ళపై నేను కినుక వహించను అని మీకు మీరు డిక్లేర్ చేసేసుకున్నారనుకోండి, హర్ట్స్ అనేవన్నీ పోతాయి. హర్ట్స్ తేలిగ్గా పోతాయి. అందుకోసం నేను కొంచెం వివరంగా చెప్తున్నా మీకు, ఇవి తేలిగ్గా పోతాయి. మీరు కొంచెం ఆ ప్రార్థనని అనుభవానికి తెచ్చుకుంటే, క్షమస్వ భగవంతుడా నన్ను క్షమాపణ, మనం అపరాధ క్షమాపణ స్తోత్రాలు వల్లిస్తారు, స్తోత్రాలు వల్లిస్తారు తప్ప ఊరికే పారాయణలు చేసి పెడతారు. ఈ పారాయణ అనేది దాన్ని ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఏమిటో ఊరికే అలా పారాయణ చేసేస్తే ఈ మూల నుంచి ఆ మూల దాకా పని అవుతుందా, ఏమైనా సిద్ధిస్తుందా, ఏమిటి లభిస్తుంది అని మీరు పరిశీలించాలి. శివాపరాధ క్షమాపణ స్తోత్రము. ఓ శివ, నేను బాల్యంలో చేసిన అపరాధాలని క్షమించు, నేను యువనంలో మీ అపరాధాలని ఆయన క్షమించాలి, మీరు ఎవళ్ళ అపరాధాలని క్షమించడానికి సిద్ధంగా లేరు, అలా ఉండకూడదు. కాబట్టి అటువంటి క్షమాపణ స్తోత్రం మనస్సులో పెట్టుకుని నేను అందరి అపరాధాలను క్షమించేశాను, ఆల్ హర్ట్స్ గాన్, ఓ దేవా నా అపరాధాలను నువ్వు ఇప్పుడు క్షమిస్తావా క్షమించవా అని మీరు దేవుణ్ణి నిలదీయవచ్చు. ఇదొకటి మీరు గమనించాలి. హర్ట్స్ ఒకప్పుడు, హర్ట్స్ కూడా ఒకప్పుడు మొరాయిస్తాయి, వదిలిపెట్టవు. ఇవన్నీ కూడా మన హృదయంలో ఇంగువ మూటగట్టిన వాసనలాగా అలా పట్టేసి ఉంటాయి. మీరు ఆలోచించండి, మీరు పెద్దలు, వయస్సు వచ్చేప్పటికి ఏమవుతాయంటే ఇమోషనల్ వూండ్స్ బాగా పెరిగిపోయి అక్యూములేట్ అయి ఉంటాయి. వీటి నుంచి మీరు బయటపడకపోతే శాంతి అనేది ఉండదు.
శాంతి లేకపోతే మీకు దైవి మీకు ఏదో దేవుడు అక్కడ ద్వారాలు తెరిచి పెడతాడని అలాగ అనుకోద్దు మీరు. ఇంకా అలా చెప్తారు కథల్లో. అక్కడ సెయింట్ పీటర్ అని కూర్చుని ఉంటాడు, వాడు నోట్స్ చేసుకుని లోపలికి పంపించుతాడని అక్కడ చెప్తారు. ఇక్కడ విశ్వక్సేనుడో లేకపోతే మరొక చిత్రగుప్తుడో కూర్చుని ఉంటాడు, వాడు టిక్ మార్క్ పెడితే లోపలికి వెళ్ళొచ్చని ఇక్కడ చెప్తారు. అలా ఉండదు, అది ఊరికే అలా కథల్లో చెప్తారు. అలా మీరే ఆ శాంతిని మీ హృదయంలో నెలకొల్పుకోవాలి. అయితే జనాలకి శాంతి అక్కర్లేదు, ఏవేవో కావాలి, ఇన్సూరెన్స్ కావాలి, హెల్త్ కార్డు కావాలి, మా మనవాళ్ళు మనవరాళ్ళు మా ముందే ఆడుకుంటూ ఉండాలి, మా పిల్లలు మమ్మల్ని ఏమో అమెరికాలో తీసుకెళ్ళి భద్రంగా దగ్గర పెట్టుకోవాలి, ఇలాంటి కోరికలు కోరతారు తప్ప నాకు శాంతి కావాలని ఎవడు కోరడు కూడా కోరడండి. ఇది ఎక్కడ ప్రారంభమో, జనులు కోరే కోరికలన్నీ కూడా ఎందుకు కొరగాని కోరికలు కోరుతారు. ఆ కోరికల కోసం పూజలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, ఏవేవో చేస్తారు. నేను శాంతిని కోరి యజ్ఞం చేస్తున్నానని అండవు. విశ్వశాంతి అంటాడు. విశ్వశాంతి మాట నీ శాంతి ఎవడు చెప్తున్నాడు? ఇది అది అది వెరీ క్లెవర్ ఫెలో. హీ హాజ్ ఎ ఫ్యూ డిజైర్స్ అండ్ దేర్ ఫోర్ హీఈస్ పెర్ఫార్మింగ్ ఎ బిగ్ యజ్ఞ విత్ పీపుల్స్ మనీ. పీపుల్స్ మనీ తోటి యజ్ఞం చేస్తాడు. దేనికోసం చేస్తున్నావు అంటే విశ్వశాంతి కోసం చేస్తు. విశ్వశాంతి నీకెందుకు? నీకు శాంతి ఉందా ముందు? అసలు వెరీ క్లెవర్. సో ఓపీఎం హోల్డింగ్స్ అని ఒక ఆయన ఒక కంపెనీ పెట్టాడు. దానికి పేరు ఏమిటంటే ఓపీఎం హోల్డింగ్స్ అని పేరు. ఓకే, హాలీవుడ్లో పెడితే ఎవరో అడిగారు వాట్ ఈస్ దట్ అది, అదర్ పీపుల్స్ మనీ. అదర్ పీపుల్స్ మనీ అని పేరు దానికి. అంటే నీ ఇన్వెస్ట్ నాది ఏమీ లేదు ఇన్వెస్ట్మెంట్, మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా అదర్ పీపుల్స్ మనీ. పేరే ఓపీఎం హోల్డింగ్స్. వీళ్ళందరికీ ఆ పేరు పెట్టచ్చు, ఓపీఎం హోల్డింగ్స్. అదర్ పీపుల్స్ మనీతోటి యజ్ఞం అంటాడు. నీ సొంత డబ్బు పెట్టి చేయి యజ్ఞం, అదర్ పీపుల్స్ మనీ చందాతోటి యజ్ఞం ఏమిటి అసలు? నువ్వు నీ డబ్బులు పెట్టి చేయి, జాతనైతే ఎంత ఎంత జాతనైతే అంతే చేయొచ్చు. ఎనీవే ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. సో శాంతి, తన హృదయంలో శాంతి. నేను హర్త్ గురించి చెప్పాను. గిల్ట్, గిల్ట్ హర్త్ కంటే మోర్ డేంజరస్. అందులో మన వంటి సాధకులు సత్వగుణ ప్రధానంగా ఉంటారు. అంత సత్వం గీత వింటుంటే సత్వం వస్తుంది, సాత్వికంగా తయారవుతారు. గీత వినక ముందు చాలా రాజసంగా తామసంగా ఉంటారు. గీతాధ్యయనం ఊరికే తీర్థయాత్రలు అవి చేస్తూనే ఉంటారు తప్ప రాజస తామస. ఇప్పుడు మీరు ఏమంటే ఈ దేవాలయంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయని మైక్ పెడతాడు వీడు, పెట్టగానే ఏమీ బాగులేవని చెప్తాడు వాడు. ఏం బాగులేవు, ఇది బాగులేదు, అది బాగులేదని చెప్తాడు. అంటే అర్థం వీడు రాజస్సుడని అర్థం కాలేదు. అంతా బాగానే ఉంది కానీ ఫుడ్ బాగులేదు అంటాడు, అంటే తామసుడు అన్నమాట. సో సాత్వికుడు మీకు కనపడరు, చాలా తక్కువ. గీతాధ్యయనం చేస్తే ఆ సత్వగుణం మనకు వస్తుంది. ఈ సాత్వికులకు ఒక హెజర్డ్, ఒకటి హెజర్డ్ అంటే వాళ్ళకు ఇబ్బంది ఒకటి వస్తుంది. ఆ ఇబ్బంది ఏమిటంటే గిల్ట్. సాత్వికులకు గిల్ట్ అనే సమస్య. గిల్ట్ అంటే ఏమిటి? నేను అపరాధం చేశాను, నేను తప్పు చేశాను అని. ఆ గురువు గారి దగ్గర నేను పాఠం చదువుకున్నాను, ఆయన చిన్న పని ఒకటి చెప్తే ఆ సమయంలో చేయలేకపోయాను, అప్పుడు చేయలేదు అని వీడు ఇప్పుడు బాధపడతాడు. ఆయన పోయారు ఎప్పుడో బాధపడతాడు. ఒకతను నాతో చెప్పాడు, అమ్మగారితోటి నేను విరోధించాను, కలహించాను తత్కాలమునందు. తత్కాలమునందు భార్య మాట పట్టుకుని తల్లితోటి కలహించాడు. దేనికో ఇష్యూ ఏమిటంటే సమ్ 3000 రూపీస్, 5000 రూపీస్ ఇష్యూ. ఆ అమ్మగారు ఆ వస్తువు దాని ఖరీదు 3000 5000, పోని 3000 5000 కాదు, ఓ 25000 అనుకోండి, అంతకంటే ఎక్కువ ఏం కాదు, అది ఓ 25000 అనుకోండి. ఈ 25000ని ఆవిడేం చేసింది? ఎవరికో ఇచ్చింది ఆవిడ. ఆవిడెవరికో ఇచ్చింది, ఎవరికో ఇవ్వాలనిపించింది ఆవిడకి ఇచ్చింది. ఇస్తే ఈ భార్య వచ్చి వీడితో చెప్పింది, నీ మీ అమ్మగారు అంతా దాన ధర్మాలు చేసేస్తున్నారు, మనకేం లేకుండాను ఊళ్ళో వాళ్ళకి పంచిపెట్టేస్తున్నారు అని చెప్పింది. అంటే ఏమిటి దాన ధర్మాలు చేశారు, ఏమిటి ఏమిటి చేశారు ఏమిటి అని వీడు అడిగాడు. రెట్టించి అడిగితే ఫలానాది ఇచ్చా, అయ్యి బాబు అంతా ఇచ్చేసారు ఇచ్చేసారు. ఈ మధ్యన మీ అమ్మగారు ఎలా తయారయ్యారు,
అని ఆవిడ చెప్పింది. వీడికి కూడా అలాగే అనిపించింది. ఆ తర్వాత ఏదో టాపిక్లో అమ్మ నువ్వు అలా చేయకు ఎందుకు అలా ఇచ్చేస్తున్నావు అని ఏదో వీడు అన్నాడు. అంటే మీ నాన్న నాకు అప్పచెప్పారా నేను ఇచ్చాను రా అని ఏదో ఆవిడంది విరోధం, చిన్న విరోధం. ఆ తర్వాత రెండు నెలలకు ఆవిడ పోయింది. వీడి మనస్సులో అది పాతుకుపోయింది. అయ్యో నన్ను అడిగాడు, నేను మంచి చేశానా తప్పు చేశానా? తప్పే చేశామని చెప్పాను నేను. నేను అలా చెప్పకుండా ఉండాల్సింది. ఎందుకంటే తల్లితోటి ఆవిడికి హక్కు ఉందా లేదా? ఆ బంగారమో లేకపోతే ఆ వస్తువో ఇతర ఎవరికో ఇవ్వాలనుకుంది ఆవిడ. కోడలకి ఇచ్చింది, కోడలకి ఇచ్చింది, ఏదో కొంత కోడలకి ఇచ్చింది, కొంత పై వాళ్ళకి ఎవరికో ఇచ్చింది. వాళ్ళు పై వాళ్ళే. పై వాళ్ళు అంటూ ఎవరు ఉన్నారు? అందరూ మనవాళ్లేగా మరి. కాదు పై వాళ్ళు, మరి సంసారంలో అజ్ఞానం ఇలాగే ఉంటుంది. ఇది వీడికి జ్ఞానోదయం ఎప్పుడు కలిగింది? ఆ ఘటన జరిగిన 4 ఏళ్ళకి కలిగింది. ఎప్పుడో గీత పాఠమో ఏదో విన్నాడు, వీడికి జ్ఞానోదయం కలిగింది. అమ్మగారు బతికిలేరు, ఈ గిల్ట్ పట్టుకుంది. అయ్యో ఆ అమ్మ బతికుండగా అమ్మ మీద పరుషంగా మాట్లాడాను, చీ 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 ఎంత పనిచేశాను అని పాపం కష్టపడుతూ ఉంటాడు. అది ఓ పట్టాన వదలదు గిల్ట్. అది శాంతికి భంగాన్ని కలిగిస్తుంది. హౌ టు ఓవర్కమ్ దాట్? అంటే ఇది కష్టం. ఇతరులని క్షమించటం తేలిక, తనని తాను క్షమించుకోవడం చాలా కష్టం. యూ షుడ్ బి ఏబుల్ టు ఫర్గివ్ యువర్ సెల్ఫ్. దీనికి ఒక ఆర్గ్యుమెంట్ చెప్తారు ఫిలాసఫర్స్. చెప్పే ఆర్గ్యుమెంట్స్ ఇలా ఉంటాయి. చూడు, నేను ఈ ఆర్గ్యుమెంట్ అతనికి చెప్పాను. నువ్వు నీ తల్లి ఏడల విరోధించిన సందర్భం తప్పది, అలా విరోధించడం తప్పది, దాంట్లో డౌట్ అయిన నో సెకండ్ ఒపీనియన్, ఇట్ ఈజ్ అ రాంగ్ థింగ్. కానీ యువర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఇట్ అట్ దట్ టైం, యువర్ అన్కాన్షియస్ ఆఫ్ ఇట్. ఒక రకంగా నీ అవేర్నెస్ ఒక అన్కాన్షియస్ స్టేట్లో ఉండగా నీవు తల్లిని విరోధించినావు. ఇప్పుడు నీ అవేర్నెస్ కాన్షియస్ అయింది, ఇట్ హ్యాస్ బికమ్ కాన్షియస్, యు ఆర్ ఎ కాన్షియస్ పర్సన్ టుడే, దేర్ఫోర్ అది తప్పని గుర్తించావు. ఈ రోజు నువ్వు ఆ పొరపాటు చేయవు. ఇదే పని మీ తల్లిగారు ఇప్పుడే ఉంటే నువ్వు ఆ పొరపాటు చేయవు, చేస్తావా? చేయవు. దేర్ఫోర్ యూ హ్యావ్ ఎవరీ రీజన్ టు ఫర్గివ్ యువర్ సెల్ఫ్. నేను చేసినప్పుడు అన్కాన్షియస్గా చేశాను తప్ప కాన్షియస్గా చేయలేదు. ఒక రకమైన అజ్ఞానం. అన్కాన్షియస్ అంటే అజ్ఞానం, ఏదో స్పృహ తప్పు ఉన్నాడని కాదండో. అజ్ఞానంతో చేశాను తప్ప తెలియక చేశాను, తెలిసి చేసిన అపరాధం కాదు. నేను గుర్తించలేకపోయాను. తల్లిగారు 1,500 రూపాయలు ఆమె ఇచ్చను అనుసరించి ఖర్చు పెడితే అక్కడ నా లోభాన్ని ప్రవేశపెట్టడం అనే పొరపాటు మనం చేయకూడదు. మనం ఉదారంగా ఉండాలి. అమ్మా 1,500 ఏమిటి, ఇంకో 1,500 కూడా తీసుకుని నీకు ఇచ్చ వచ్చినట్టు చేసుకో అని ఇట్లా ఉండాల్సింది. పోయి అలా చేశాను, ఇట్ వాజ్ ఎ మిస్టేక్. రాగద్వేషములకు బానిసనైనాను, ఇట్ వాజ్ ఎ మిస్టేక్, పెర్ఫార్మ్డ్ అన్కాన్షియస్లీ. కాబట్టి ఐ హ్యావ్ ఎ రీజన్ టు ఫర్గివ్ మై సెల్ఫ్ అని తనని తాను క్షమించడం కూడా నేర్చుకోవాలి. ముందు ఇతరులను క్షమించడం, తర్వాత తనను తాను క్షమించడం, అప్పుడు భగవంతుడు నన్ను క్షమిస్తాడు అని ఈ విధంగా ఆ గిల్ట్ని కాషస్గా హ్యాండిల్ చేసి దాన్ని పక్కన పెట్టాలి. అప్పటికి శాంతి లభిస్తుంది మీకు. లేకపోతే శాంతి అంటే మీరే డబ్బులు ఖర్చు పెట్టి సంపాదిద్దాం అనుకుంటున్నారా ఏమే శాంతి? లేకపోతే డబ్బు మూట కట్టి సంపాదిద్దాం అనుకుంటున్నారా? నో వే. శాంతి చాలా కాషస్గా ఎక్వైర్ చేయాలి. మీకు ఇంకో ఉపాయం చెప్తా. భగవద్గీత ఇత్యాది అధ్యాత్మ గ్రంథములను అధ్యయనము చేయుట అంటే చదువుకోవడం. అయితే చదువుకోవడం కంటే వినడం. మీరు చదువుకుంటే మీకు అంత విచారం రాదు కదా. అందులో సంస్కృతంలో ఉంటుంది శంకర భాష్యం, దానికి ఏవో తెలుగు అనువాదాలు, యోగ్యమైన అనువాదం అయితే పర్వాలేదు, కానీ లేకపోతే ఏదో ఇటు అటుగా ఉంటాయి. కాబట్టి శ్రవణము, శాస్త్రశ్రవణము, మహాత్ముల యొక్క సంగము, మహాత్ములతోటి కాంటాక్ట్లో ఉండడం, వారితోటి ప్రసంగిస్తూ ఉండడం, వారి ప్రవచనాలను వినడం, వారి సన్నిధిలో కొద్ది కాలాన్ని గడపడం, అలాంటివేవో కొన్ని చేస్తూ ఉండాలి. అలాంటివి చేస్తే మీకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండేటువంటి ఈ కల్లోలము కొంత తగ్గి తుఫాన్లు చెలరేగుతూ ఉంటాయి మనస్సులో. జనుల మనస్సులో తుఫాన్లు చెలరేగుతూ ఉంటాయి.
మైండ్ ఈజ్ లైక్ ఎ మంకీ కళ్ళు తాగిన కోతి వంటిది మనస్సు కాబట్టి మహాత్ముల సన్నిధిలో మీరు కొంత కాలాన్ని క్వాలిటీ టైంని గడపడం అభ్యాసం చేసినట్లయితే శాంతి లభిస్తుంది ఎప్పుడైనా మీకు 10 రోజులు సెలవు ఉందనుకోండి ఏ హృషికేశో అలాంటి లేకపోతే ఏదైనా శాంతి ఆశ్రమం తోటపల్లి అటువంటి స్థలాలు కొన్ని ఉన్నాయి లేకపోతే రమణాశ్రమం తిరువన్నామలై అటువంటి కొన్ని ప్రధానమైన స్థానములు కొన్ని ఉన్నాయి వాటిని మీరు రికగ్నైజ్ చేసుకుని అక్కడ ఒక అట్మాస్ఫియర్ని కలిగించుకుని మీరు వెళ్ళి అలవాటు చేసుకుని అక్కడ ఉండడం శాంతంగా ఉండడం ధ్యానంలో ఉండడం మహాత్ములతోటి కొంత సన్నిధిలో గడపడం చేసినట్లయితే శాంతి క్రమంగా నిర్మాణం అవుతుంది యు హవ్ టు గ్రో ఇంటు ఇట్ అలా ఒక్క పూటలో వచ్చేది ఆ విధంగా శాంతిని మీరు సంపాదించాలి చూడండి ధనాన్ని సంపాదించడం తేలిక శాంతిని సంపాదించడం కష్టం ఇన్ ఏ సెన్స్ కష్టం ధనం సంపాదించినంత తేలిగ్గా మీరు సంపాదించలేరు కానీ ధనం ఎంత సంపాదించినా చేయజారిపోతుంది శాంతి మీరు సంపాదిస్తే అది ఎక్కడికి పోదు అది మీతో ఉండిపోతుంది అంతే మీ స్వరూపంలో భాగంగా పర్మనెంట్ టైమ్లెస్లీ ఇట్ ఈస్ యువర్స్ అలా ఉండిపోతుంది తర్వాత ఫైనల్గా నేను ఒక మాట చెప్తాను ఫ్రస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఎక్స్పెక్టేషన్ను బట్టి నుంచి వస్తుంది మనం ఏదో పని ఫలానా విధంగా ఇతరులు చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే వాడు చేయకపోతే మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది అది శాంతికి విఘాతాన్ని కలిగిస్తుంది కాబట్టి ఫ్రస్ట్రేషన్ అనేది తగ్గించుకోవడము లేకుండా చేసుకోవటము అవసరము ఇంకొక మాట సూపర్ స్టిషన్స్ ఏవైతే ఉంటాయో అవి శాంతికి గొడ్డలి పెట్టువంటివి అదొకటి మీరు గమనించగలరు ఇంకో మాట మీరు నిరంతరము పంచాంగాలు ఇవి ఇవి పట్టుకుని భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఈవేళ శుక్రుడు ఇక్కడ ఉన్నాడు చంద్రుడు రేపు అక్కడికి వస్తాడు ఎల్లుండి శని అక్కడికి వస్తాడు ఇలాగ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే మీకు శాంతి అనేది ఉండనే ఉండదు ఎందుకంటే ఈ గ్రహాలు కూడా చాలా అశాంతిగా గిరగిరగిర తిరుగుతూ ఉంటాయి వాటికి శాంతి ఏమిటి గ్రహాలకి శాంతే ఉండదు గ్రహాలకి లేని శాంతి మీకు ఎక్కడి నుంచి వస్తుంది గ్రహాలను పట్టు కూర్చుంటే ఇప్పుడు ఈ తీర్థము అనే మేళాలు ఉంటాయి మేళాలో మధ్యలో స్తంభం పెట్టి చుట్టూ ఇలా పెట్టి ఆ కుర్చీలా పెట్టి తిప్పుతూ ఉంటాడు గుర్రాలు ఒంటెలో పెట్టి దాని మీద కూర్చున్నారనుకోండి అది అలా తిరుగుతూ ఉంటుంది తప్ప కడుపులో కూడా తిరుగుతుంది చర్నింగ్ అయిపోతుంది అలాగే ఈ గ్రహాలన్నీ గిరగిర తిరుగుతూ ఉంటాయి మీరు వెళ్ళి వాటిని పట్టుకుంటే వాటితో పాటు మీరు కూడా గిరగిర తిరుగుతూ ఉంటారు అంటే అర్థమేంటి నిన్న మీరు ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ చేశారనుకోండి మళ్ళీ 1 వీక్ అయ్యేప్పటికి ఏం చేయాలి మళ్ళీ నేను మళ్ళీ ఇంకోసారి కన్సల్ట్ చేయాలి 1 మంత్ తర్వాత మళ్ళీ కన్సల్ట్ చేయాలి 1 ఇయర్ తర్వాత మళ్ళీ కన్సల్ట్ శ్మశానానికి పోయే ముందు ఓసారి కన్సల్ట్ చేసి పోవాలి డెంటిస్ట్ ఒకడు ఆస్ట్రాలజర్ ఒకడు లేరు ఇంకా అయిపోయింది రాలి ఆ జీవితం ఇంకా నేను శ్మశానానికి పోతున్నాను యమదూతలు వచ్చి సిద్ధంగా ఉన్నారు అక్కడ అంటే ఒక్కసారి ఆపి ఆస్ట్రాలజర్ గారిని ఒక అపాయింట్మెంటు డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఒకటి ఈ రెండు ఫినిష్ చేసుకుని మేము స్వర్గానికి పోతాము అలా ఉంటుంది జీవితం కాబట్టి భవిష్యత్తు గురించి నిరంతరంగా భావన చేసేవాడికి శాంతి ఉండదు శాంతిని మించింది ఇంకొకటి లేదు అంచేతనే శాంతి మంత్రాలు మన వాళ్ళు ఏం చేస్తారంటే శాంతి మంత్రాలని వల్లించడంలో దిట్టరు శాంతి మంత్రాలను వల్లిస్తే ఏమవుతుంది ఆ శాంతిని అలవరుచుకోవాల్సి ఉంటుంది ఓకే విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ క్లాస్ ఎప్పుడైంది 10వ తారీఖున ఉంది నెక్స్ట్ క్లాస్ అప్పుడు ఇది కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి 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 ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.